స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి, మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. థ్యాంక్ గాడ్, నువ్వు రావడం చాలా మంచిదైంది. నువ్వేం కంగారు పడకు, నాకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ నాకు ఇప్పుడు దొరికింది. వై పీపుల్ టెల్ మ్యాడ్? ఒక మనిషి మనసులో బాధపడేది ఎప్పుడైనా జరగచ్చు, కానీ ఒక్కసారి బాధకి గురైతే అదే విధంగా మరొకసారి జరగకూడదు. యూనో వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్? ది ఎన్వైరన్మెంట్ సరౌండింగ్ ద బ్యాక్గ్రౌండ్. అది ఎలాగంటే, మనసు బాధపడకుండా ఉన్నటువంటి నువ్వు, నేను, మనిద్దరం ఒక సమూహంగా ఉన్నాము. నువ్వు ఎవరికో ఒకరికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకునే సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావు. వెరీ గుడ్. అక్కడ కూర్చో, నేను చెప్పాలనుకున్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేమిటంటే, 10:30 అయిందండి, అంత పని అయిపోయిందండి. మెడిసిన్ ఎవరికి ఇవ్వాలో అందరికి ఇచ్చాను. పేషెంట్స్ అందరు నిద్రపోయారు. ఇప్పుడు ఆఫ్కోర్స్ నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో సీరియస్ అయిన విషయాలు డిస్కస్ చేయకూడదు. ఐఎమ్ సారీ, నేను అది ఆలోచించలే. మీకు అవసరం లేదా రెస్ట్, నిద్ర? థ్యాంక్ యూ ఫర్ యువర్ రిమైండ్. సిస్టర్ నువ్వు వెళ్ళి పడుకో. ఒక్క మాట, నువ్వు వెళ్ళేటప్పుడు మన వాచ్మెన్ భాస్కర్ అతనితో యాజ్ యూజువల్గా కూర్చొని నిద్రపోకూడదని హెచ్చరించిపో. టైం దొరికితే చాలు, నుంచునే గొరక పెట్టి నిద్రపోతాడు. ఇతను మిలిటరీలో ఎలా చేర్చుకున్నాడో అర్థం కాదు. ఎక్స్ సర్వీస్ డే, ఎక్స్ సర్వీస్. గుడ్ నైట్. ఏం రాయాలో మర్చిపోయా.
బాగుంది. తల్లోని మొహం మీద ఉన్న తెల్ల వెంట్రుకల్ని ఐబ్రో పెన్సిల్ దాచలేదు. కిచెన్ లో ఉన్న పొయ్యిలో బాగా పెద్ద బొగ్గుంది. పని మనిషితో చెప్పండి తీసిస్తుంది. ఎంటికలంతా నల్లబడక్కర్లేదు. మీసంలో ఉన్న ఎంటికలు మాత్రం కొంచెం నల్లగా ఉంటాయని కొంచెం టచ్చే చేశాను. అలా చేసుకుని మీరేం పెద్ద అందగాడైపోర్లేండి. మీ ఫ్రెండ్ షష్ఠపూర్తికి వెళ్తానని కదా అన్నారు. నాకు అనుమానం, వెళ్ళేది అక్కడికేనా లేదా ఏదైనా పిల్లని చూడడానికి వెళ్తున్నారా? అమ్మాయిని చూడటానికా? ఏంటి రేవతి అంటున్నావు ఈ వయసైన కాలంలో? వయసు అయిపోయిందన్న విషయం గుర్తుంది కదా, సంతోషం. వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తారేమిటి? సాయంత్రం నేను కాలేజీ నుంచి వచ్చేలోపు మీరు ఇంట్లో ఉండాలి, అర్థమైందా? అయ్యో రేవతి, ఇవాళ సాయంత్రమే తిరిగి రావాలంటే అది కుదరదు కదా. వాడు నా చిన్న వయసు ఫ్రెండ్ కదా, దామోదరన్. వాడికి షష్ఠపూర్తి ఇవాళే కదా, ఊరికే ముఖం చూపించి వచ్చేయగలమా? కంపల్ చేస్తే అక్కడ ఉండాల్సి వస్తుందిగా. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఉంటాను, అర్థమైందా? తర్వాత ఎస్టేట్ సూపరింటెండెంట్ రాము గారు మన ఇంటికి వస్తారు. లెక్కలన్నీ చాలా డీటెయిల్డ్గా చూడాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు ఇక్కడ ఉండాలి, అర్థమైందా? అలాగే అలాగే. టైము 9 అయిపోయింది, లేటుకి వెళ్తే బాగోదు, వెళ్తాను. నువ్వు ముందు బయలుదేరు. ప్రతి భార్య తన మొగుడికి వయసు తక్కువ తెలియాలని అనుకుంటారు. ఇది అలాగే తలకిందులు. తెల్లంటికలు కూడా డై కొట్టనివ్వదు. ఎస్టేట్ లెక్కలు చూడాలంట, దానికి మాత్రమే పనికి వస్తాను. అది కాలేజీలోంచి రాగానే నేను ఇక్కడ ఉండాలంట. దేనికి, ఇక్కడ పీకే పని ఏదీ లేదు. ఎక్కడికి వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేయాలి. వినేవాళ్ళు ఏమనుకుంటారు, నేను లేకపోతే ఇది నిద్రపోదని? నేను చేసుకున్న పాపం అనుభవిస్తున్నాను, ఇది నా కర్మ. ఛీ, ఎటువంటి మూర్ఖుడు, పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. నిన్నే, నా వాచ్ ఎక్కడ? ఇదిగోండి వాచ్. మీ స్నేహితుడి షష్ఠపూర్తి కోసం ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారండి? బయట వైపు వెళ్తే నేను వస్తానండి. రాత్రంతా నిద్రపోకుండా మేలుకునే ఉన్నానండి. కాలు కింద పెట్టలేకపోతున్నాను, అదీ కాక నడుము వేరే నొప్పి, ఊపిరి తీసుకోలేకపోతున్నాను, గొంతు మింగుడు పడటం లేదు, కష్టంగా ఉంది. ఇక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ప్రయోజనం లేదు. పొద్దున్నే వెళ్ళేటప్పుడే వైద్యం రోగం అంటూ ఇది జరిగే పని కాదు. నేను ఒక రోగిష్ఠుని కనుక అడుగుతున్నాను. రోగిష్ఠి నా నోటమట ఏదన్నా వచ్చేస్తుంది, మర్యాదగా నోరు మూసుకుని లోపలికి వెళ్ళి పడుకో అంతే. అయ్యో దేవుడా, మనస్సాక్షి లేకుండా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? అబ్బో, ఇప్పుడున్న ఆర్టీసీ బస్సులు ఎక్కి మన ఊళ్ళల్లో ఉన్న రోడ్లలో 1 గంట ప్రయాణం చేస్తే సర్కస్లో ఉండే పులి నోట్లో తలపెట్టడం అనేది చాలా సులభం అయ్యా. అయ్యో బావగారు, అక్క, అమ్మమ్మమ్మమ్మ, బస్సులో ఎక్కగానే సీటు దొరకంగానే అనుకున్నా. హారన్, బ్రేక్, స్పీడ్ బ్రేకర్, పక్కన వెళ్లే బైక్ అన్ని కలిసి ఆ బస్సు లోపలే తిప్పి దించినట్టుంది. ఆ ప్రయాణం చేసేసరికి నా నడు నొప్పి వచ్చేసింది బావగారు. బావా, ఈ నడు నొప్పిని కాస్త తగ్గించండి బావగారు. అమ్మా, అమ్మా, అయ్యో అమ్మా. ఏమనుకో, నేను ఇంత దూరం ప్రయాణం చేసుకుని వచ్చావు. నీ ఒంట్లో ఉన్న సమస్య నీకు గుర్తుందా లేదా? నాకు ఒక్కగానొక్క తమ్ముడివి నువ్వు. ఇదే అంత అర్జెంట్ విన్నావా బావా? చూసేవాళ్ళు అడిగేవాళ్ళు అనుకుంటారు నా ఒంట్లో ఏ సమస్య లేదు, ఎక్కి దూకుతానని. నాకున్న నొప్పి నాకే గక్క తెలుస్తుంది. 2 వారాలుగా అనుకుంటున్నాను ఇక్కడికి రావాలి రావాలి అని. అది ఎక్కడ కుదురుతుందక్క? నాకు ఒంట్లో బాగాలేదు. సరే వదిలే, అది మొదటి నుంచే నా ఒంట్లో ఉంది. దాంతోపాటే ఈ ఆస్త్మా ఒకటి, అది కాదని ఈ గ్యాస్ ట్రబుల్ కూడా ఒకటి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి నీకేం అవసరం ఉంది లేక? వాళ్ళకి వాళ్ళ నొప్పులే గొప్ప. నేను ఇక్కడ అనుభవిస్తున్న నొప్పి నాకు మాత్రమే తెలుస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుని ఏ ప్రయోజనం లేదు. అన్నా చెల్లెల మాటలు పూర్తయ్యాయా? ఇద్దరిని ఒకే త్రాసులో పెట్టచ్చు. బాగున్నారా అని అడగడానికి బదులుగా హాస్పిటల్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరిద్దరు.
ఒళ్ళంతా రోగాలు. ఎవడైనా డాక్టర్ పట్టా పుచ్చుకుని వస్తే వెంటనే ఇంటి ముందు బోర్డు పెట్టేయచ్చు తెలుసా. హాస్పిటల్లో ఉండవలసిన రోగులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రోగం అనేదాన్ని అంత చులకనగా నువ్వు చూడక బావా. ఆ బాధ పడే వాళ్ళకే దాని గురించి అర్థమవుతుంది. ఒప్పుకుంటానయ్యా, నువ్వు చెప్పేవన్నీ ఒప్పుకుంటాను. అదిగో ఆయనే వచ్చాడు. ఏమే, నేను బయలుదేరుతున్నా. అదే, అది వినపడే లేదే. ఎక్కడికి బయలుదేరుతున్నారు బావగారు? అది తానే చెప్తుందిలే. తొందరగా వచ్చేయండి, నేను నా తమ్ముడు ఇక్కడే ఉంటాం. ఇద్దరు అనారోగ్యంతో ఉన్నానని గుర్తుపెట్టుకో. అది ఎలా మర్చిపోతాను. సరే, అదంతా వదిలేరా ఎక్కువ నువ్వు. అందరికి ఇచ్చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. త్వరగా త్వరగా ఇవ్వు. ఇదిగో తీసుకురా. ఇదిగో తినండి, వెళ్ళండి. సరే, మీకు అందరు జాగ్రత్తగా వెళ్ళండి. బంగారు కొండ జాగ్రత్త, చూసి నడువు. వెళ్ళమ్మా. బాయ్. ₹22.5 62 రూపాయలు. ఏయ్, అలాగే వెళ్ళిపోతున్నారేంటి? డబ్బులు ఇచ్చేయండి. డబ్బులా? ఇప్పుడు చేతిలో లేవే. లేవా? 1, 2 కాదు 62.5 రూపాయలు. నన్ను మోసం చేయకండి. ఇలా చూడండి, మమ్మల్ని చూస్తే మిమ్మల్ని మోసం చేసేలాగా కనిపిస్తున్నావా? చెప్పండి. అలా కాదు. మరి ఇంకేంటి? మనలో మనకి నమ్మకం లేకపోతే ఎలా చెప్పండి? పాపం, మీరు అనవసరంగా ఆలోచించి బాధపడకండి. ఇదిగోండి, ఇది తిని కూలవ్వండి. మీకు ఒక్క పైస కూడా తగ్గించకుండా మొత్తం ఇచ్చేస్తాం మా దగ్గర ఉన్నప్పుడు. బాయ్. ఓపెన్ చేయండి. ఒక పేపర్ ఇవ్వండి. ఎంత? 14 రూపాయలు. 14 ఇచ్చే. మనం వెళ్ళే చోట ఇంకో రోజు ఉండొచ్చు కదా అని దామోదరం అడుగుతాడేమో అనుకున్నాను. వాడు చెయ్యెత్తి నవ్వుతూ వెళ్ళిరండి అని చెప్పడం చూసావు కదా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ సెలబ్రేషన్ మొదలు పెడతారేమో. అది మాత్రమే కాదురా, రేపే వస్తాను. వాళ్ళు నన్ను కంపల్ చేశారంటే వాళ్ళ దగ్గర నేను ఉండి తీరాల్సిందే. రేపే వస్తానని చెప్పా. పర్వాలేదు లేవయ్యా, అలాగైనా మన ఇద్దరికి ఒక స్వతంత్రం వచ్చింది అని అనుకో. లెట్ అస్ సెలబ్రేట్. కారులో ఎప్పుడు ఎక్కారు? బయటికి రండి. ఏయ్, ఇంకో అమ్మాయి లోపల ఉంది. ఏంటి నవ్వుతున్నావు? బయటికి రాను. ఎవరిని అడిగి కారు లోపలికి ఎక్కారు? అడుగుతున్నానుగా. ఒకేసారి ఇన్ని ప్రశ్నలు అడిగితే ఎలా సమాధానం చెప్పాం? ఒక్కొక్కరికి అడగండి, మేము చెప్తాం. అంతే కదే. ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్, కారులోకి ఎలా వెళ్లారని. సింపుల్, తలుపు తెరిచి వెళ్ళాం. ఇప్పుడు రెండో క్వశ్చన్, ఎవరిని అడగలేదు, ఊరికే వెళ్ళాం. ఎందుకోసం? కోపడకండి ప్లీజ్. మేము ఒక చోటుకి వెళ్ళాలి లిఫ్ట్ కోసం. మేము నిజానికి వెళ్లే దారిలో ఎక్కడైనా దిగిపోదామని అనుకున్నాం.
నిజంగా ఇది కాకుండా వేరింకే కారణం లేదు. ప్రామిస్ అపాన్ గాడ్. మరి ఎందుకని మీరు ఇద్దరు దొంగలా లోపల దూరారు? అదే కదా, మమ్మల్ని అడిగేలొచ్చుకో లోపలికి. అడిగుండొచ్చు, కానీ దారిలో కారు ఆపేసి బీర్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళని ఏమడుగుతాం? లేదంటే కారుకు ముందు వచ్చి లిఫ్ట్ అడిగితే? మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుని మీరు కారు ఆపకుండా వెళ్ళిపోతారు. మేము చేసింది తప్పైతే క్షమించండి, కావాలంటే రెండు దెబ్బలు కూడా వేయచ్చు, మేము శిక్షని భరిస్తాం. కానీ మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోకండి ప్లీజ్. మేమిద్దరం ఎంతో అమాయకులం అండి. ఏం చెయ్యాలి ఇప్పుడు? రండి వెళ్ళండి. ఏంటి కర్మ? ఏయ్ ముట్టుకో, రండి. మీరు రండి. వదల వదలమంటా, నాకు డోర్ వేసుకుంటా తెలుసు. వదలమ్మాయ్, స్టార్ట్ చేయండి. రే బండి తీరా, వెళదామా? ఆ పోనీ. రోడ్డు చూసి బండితో రా, వామన్ రావు. ఓ, అదా మీ పేరు? వాట్ ఇస్ స్వీట్ నేమ్. కానీ మనిషిని చూడకుండా పేరు మాత్రం వింటే చాలా అందంగా ఉంటాడు అనుకుంటారు, అదే సమస్య. నాకు నచ్చింది. విశ్వనాథన్ అనే పేరు కంటే ఇది ఎంతో బెటర్లే, అర్థమైందా? విశ్వనాథన్ అంటే విశ్వం, దట్ మీన్స్ ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉండే అన్ని నాదాలు అని అర్థం. ఇట్ ఇస్ సింప్లీ గ్రేట్. నిజంగానే ఒక అర్థం ఉంది కదా, ఐ లైక్ ఇట్. హాయ్. ఏంటి పొద్దున్నే బయలుదేరావు? కాలేజ్కా? హాఫ్ అ డే లీవ్ తీసుకున్నామంటే మనం మార్నింగ్ షోకి వెళ్దాం. ఒక ఫస్ట్ క్లాస్ అయిన సినిమా నడుస్తోంది, మధ్యాహ్నం లోపల తిరిగి వచ్చేయచ్చు. టికెట్ సంగతి నేను చూసుకుంటా, వెళ్ళి జాలీగా సినిమా చూసి తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు? నేను రాను. హే, వెంటనే అలా చెప్పకు. అడిగిన వెంటనే కాదు అని ఎందుకంటావు? సరే, ఇంగ్లీష్ సినిమా వద్దంటే హిందీ సినిమా ఉంది, తమిళ సినిమా ఉంది, కన్నడ సినిమా ఉంది, అది కూడా నీ ఇష్టం. సినిమాలో మంచి బీట్ ఉన్న సాంగ్లు కూడా ఉన్నాయి, ఆ తర్వాత నీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనీ అసలు ప్రాబ్లమే కాదు. అనవసరంగా మాట్లాడుకుంటూ వెళ్ళండి. చదువుల టెన్షన్ మధ్యలో నీకు కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుందేమో అనుకున్నాను. జనరల్గానే నాకు సోషల్ సర్వీస్ అంటే కొంచెం ఇష్టం, దానికోసమే అడిగాను. నువ్వేంటంటే ఇరిటేట్ చేయకు అంటున్నావు. మనం అలా జాలీగా తిరిగేసి తిరిగి వచ్చేద్దాం, సరేనా? కొన్ని రోజులుగా నీ మీద కంప్లైంట్లు చాలానే వస్తున్నాయి. మీ అమ్మా బాబు విదేశాల్లో సంపాదించిన డబ్బుతో నువ్వు ఇక్కడ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, బాగుంది. ఆడపిల్లను మాత్రమే సినిమాకి పిలుస్తావా? నన్ను తప్పుగా అనుకోవద్దు సార్. నువ్వు చేసేది తప్ప రైట్ అని స్టేషన్ ఇన్స్పెక్టర్ నిర్ణయిస్తాడులే. నువ్వురా సార్. నా సైకిల్. రా, సైకిల్ కావాలా? వర్మ, నువ్వు ఆ సైకిల్ తీసుకెళ్ళు. నడిపిస్తేనే నీకు బుద్ధి వస్తుంది. ఈ జిల్లాలో హెడ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ లో ఈ ఫంక్షన్ లో పాల్గొనడానికి చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే దానికి మధ్యలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ కి నీతిగా పనిచేసి నేను నా జీవితంలో బాధ్యతగా బతికి, అది మాత్రమే కాకుండా తన పని చేసే చోట పోలీస్ డిపార్ట్మెంటు గౌరవాన్ని పెంచిన ఒక కాపలా అధికారి సబ్ ఇన్స్పెక్టర్ దాసు గారికి అధికారంతో మర్యాదతో అంగీకరించబడిన ఈ పోలీస్ మెడల్ని నేను ఆయనకిస్తున్నాను. మిస్టర్ దాసు గారు, సబ్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను నాగేశ్వరరావుని. మీరు చెప్పిన పిల్లగాడిని తీసుకొచ్చాను సార్. నీ పేరేంటి?
మూగవాడివా? చెవులు వినపడవా? చెప్పరా. ప్రకాష్. ఉట్టి ప్రకాశేనా? దాంతో చేరి ఇంకేదైనా ఉందా చెప్పు. రవి ప్రకాష్. బానే ఉంది పేరు, స్టైల్గా కూడా ఉంది. నీలాంటి మొహానికి ఇలాంటి పేరు పెట్టాలని మీ నాన్నకు అనిపించింది చూడు. నువ్వు ఒంటరిగా సినిమా చూడటానికి వెళ్ళలేవా? అది కొత్త రోగం కదా, అమ్మా నాన్న విదేశాలకు వెళ్ళి సంపాదించి పంపిస్తుంటే పొగరు. సార్, అది నేను మీరు అనుకుంటున్నట్టు అలాంటి వాడిని కాదు సార్. రే 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 రే, ఆడవాళ్ళని బుట్లో వేయడానికి మాట్లాడతావు కదా, అలా ఇక్కడ మాట్లాడకు తెలుసా? అన్నీ నాకు తెలుసురా, ఇది పోలీస్ స్టేషన్, అర్థమైందా? సరే సార్. తహసీల్దార్ కూతురు, వెహికల్ ఇన్స్పెక్టర్ కూతురు, డాక్టర్ కూతురు, ఇంకా ఎవరెవరున్నారు నీ లిస్టులో చెప్పు, వింటాను. మోహన్ చూడు, అమాయకుల్లా పెట్టి ఎలా నిలబడ్డాడు. ఏంటే, నాకు ఒక కూతురు ఉంటే దాన్ని కూడా నువ్వు సినిమాకి పిలుచుండేవాడు కదా. ఇలా చూడండియా సార్, నువ్వు వెళ్ళి కొంచెం కొబ్బరి నూనె పట్టరా, నూనె రాసుకోకుండా కొడితే నా చేతులు నొప్పి పుడతాయి. సార్ సార్ సార్, నేను మరీ తొందరపడకు ప్రకాష్, నూనె రాని. ఏమిటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అర్థమైందిలే, నీ మాట మీ ఆవిడ వింటుంది కదా, సంతోషం. నేనేమన్నా పిచ్చోళ్ళ నవ్వుతూనే ఉంటావు. నీ భార్య ముందు నవ్వి నవ్వి ఇదే నీకు బాగా అలవాటైంది. అమ్మని చూసుకూడా నవ్వుతున్నాడు పిచ్చోడు. వదినమ్మా, ఒక తప్పు జరిగిపోయింది. ప్రకాష్ ఉన్నాడే, ఆ విదేశాల్లో ఉన్నాడే రాజేష్ కొడుకు. అవును ప్రకాషు, అతనికి ఏమైంది? వద్దు, మీకు తెలిస్తే పెద్ద సమస్య అవుతుందని ఇన్స్పెక్టర్ గారితో ఆల్రెడీ చెప్పాను. అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడని, సినిమాకి పిలుస్తున్నాడని ఏదేదో పెట్టి కేసులో కస్టడీకి తీసుకొని లోపల పెట్టారు. ఓ, వాడు చెప్పినందువల్ల ప్రకాష్ని జైల్లో పెట్టారా? సార్ నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఈ దెబ్బతో నువ్వు మారుతావో లేదో చూస్తాను పెట్టుకుంటావా చూడు. నేనేం చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. కొట్టలేదు కదరా, ఎందుకు చెప్పు. వదిలేయండి సార్, వచ్చేస్తాను జాగ్రత్త. వదిలేయండి సార్, ప్లీజ్. ఇంకా కొట్టలేదు చేయలేదు సార్, నన్ను నమ్మండి. చాలా రోజులుగా ఇలాగే చేస్తున్నావురా, నిన్ను కొట్టాననుకో, నూనె చాలేదు, వస్తున్నా. చెప్పేది విను, నువ్వు పక్కకొచ్చాయి. వీడు ఏమేం చేశాడో అసలు నీకు తెలియదమ్మా. నాకు కావలసిన వాళ్ళని జైల్లో వేస్తున్నారు, చనిపోయిన మీ నాన్నడు కదా. ఏడుకొండలు, నా మొగుడు ఆయన, ఆయన కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. కానీ నువ్వు, అయ్యో అమ్మా, వీడు నాయన ప్రకాష్ భయపడతరా. వెళ్లే దారిలో ఆ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక టిక్కెట్ తీసుకోరా, ఇంకో థియేటర్కి వెళ్ళి ఈవినింగ్ ఇంకో టిక్కెట్, ఈ రెండు డబ్బులు ఇచ్చుకుని తీసుకెళ్ళి ఆ క్యాంటీన్లో ఇచ్చేయి. నేను వచ్చినప్పుడు ఇవ్వమని చెప్పు. దానికెంట్లే బామ్మా, మూడు షోలకి టికెట్ తీసి పెడతాను. మీకు తినడానికి ఏమైనా కావాలంటే కూడా క్యాంటీన్ లో చెప్తాను. ఇంకెవైనా డబ్బులు మిగులుంటే శవపేటికి ఆర్డర్ చేయరా, పళ్ళు రాలిపోతాయి. రోయ్, నువ్వు వెళ్ళరా నాన్న, వెళ్ళు. దీంట్లో ఏం పులుసు ఉందమ్మా, చేపల పులుసా? లేదురా, చికెన్ పులుసు. ఓ, చికెనా? హలో, వెల్కమ్. థ్యాంక్ యూ. రూమ్ ఉందా? రెండు డబుల్ రూమ్లు ఓకేనా? ఒక డబుల్ బెడ్రూమ్లో ఎన్ని బెడ్స్ ఉంటాయి? రెండు. మరి ఇప్పుడు మేము నలుగురు ఉన్నాం, సో రెండు డబుల్ రూమ్ కావాలని అడగాల్సిందేనా? అది కాదండి, కొంచెం మర్యాదగా అడిగితే. మర్యాదంద అలా ఉంచండి, ముందు రూమ్ ఇవ్వండి. విశ్వనాథ పనికర్ అండ్ ఓమన కుట్టి అండ్ ఫ్యామిలీ. పీతాంబరం. ఎస్ సార్. ఇదిగో. ఆ పదండి సార్, ఆ రండి. రండి లోపలికి రండి.
రండి వచ్చి కూర్చోండి. అయ్యో, వీళ్ళ మొహాలు చూస్తే ఎవరైనా అనుకుంటారు మనమే వీళ్ళని ఎత్తుకొచ్చేసామని. రండి కూర్చోండి, ఇది ఇవ్వండి. రండి కూర్చోండి సార్. టీ? మేము టీ అడగలేదే. ఫస్ట్ వేడిగా టీ తాగండి సార్. ఇది ఎవరైనా చెప్తారా? మేము కాఫీ తాగుతామంటే? ఇక్కడుండే టీ కాఫీ అంతా ఒకటే టేస్ట్ సార్. దయచేసి నా మీద కోపడకండి సార్. ఎవరు అడిగినా కూడా టీ తేవడానికి కాఫీ లేదని చెప్పారు క్యాంటీన్ ఇన్స్ట్రక్టర్. ఎవరు చెప్పారు? మేనేజర్. ఇక్కడ టీ పౌడర్ సప్లై చేసేది మేనేజర్ అల్లుడు కొట్ నుంచి. ఇది చాలా సీక్రెట్. దయచేసి బయట చెప్పకండి, నన్ను పని నుంచి తీసేస్తారు సార్. ఇక మీద ఏది కావాలన్నా, చిప్స్, సోడా, హాట్ డ్రింక్స్, ఏది కావాలన్నా మీరు ఈ బెల్లు నొక్కితే చాలు. ఈ ప్రభాకర్ త్వరగా వచ్చేస్తాడు. వీడు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి స్నానం చేసొస్తాం. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాం కదా. ఆఫ్కోర్స్. రే విశ్వ, నాకు ఒక సందేహం. ఆ రూంబాయ్ ఉన్నాడు కదా పీతాంబరం, వాడు ఇంతకుముందు మనల్ని ఎక్కడో చూశాడురా. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదురా. మనం ఎవరనేది వాడికి ఖచ్చితంగా తెలుసు, లేకపోతే ఇంత ఫ్రీగా మన దగ్గర ఉండడురా వాడు. ఇదంతా నీ ఊహ కల్పితం. అనవసరంగా నువ్వు చిరాకెత్తించేలాగా ఏమేమి మాట్లాడకు. మనం ఎవరో అతనికి తెలీదు. రే, ఖచ్చితంగా. మరి హోటల్ రూమ్ బాయ్స్ ఎప్పుడు అలాగే మాట్లాడతారు. అలా మాట్లాడాడు అంతే. ఏడుకొంట్లు కూడా అంతా నువ్వే చూడాలి. మన చుట్టాలకి మన పెళ్ళాలకి వీళ్ళని మనమే తీసుకొచ్చామని తెలిసిందనుకో మన పని అయిపోయినట్లే. స్వామి ఎడుకొండల స్వామి నువ్వే చూసుకోవాలి. నువ్వు అసలు దేని గురించి బాధపడగరా. చూసి చాలా రోజులు అవుతుందే, ఒంటరిగానే వచ్చారా, ఫ్యామిలీతో పాటు వచ్చారా? తర్వాత ఇంకేంటి విశేషాలు? నాకు మీరెవరో తెలియడం లేదే. నిజం చెప్పాలంటే మీ మొహం చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా ఉంది. మనం దీనికి ముందు ఎక్కడ కలిసాము? ఆలోచిస్తాను. ఆలోచించే ప్రయోజనం లేదు, మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగానా? సందేహమే లేదు. అయితే నేను వేరే ఎవరినో వేరే ఎక్కడో చూసుంటాను. సరే, అది ఉండనివ్వండి. మనం ఇప్పుడు కలిసాము, ఒకే దగ్గర ఉంటున్నాము. నా పేరు శంకర్, శంకర్ దాస్ ఆఫీషియల్. నిప్రో జనరల్ ఏజెన్సీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను. కొన్ని రోజులకి ఇక్కడే ఉంటాను. అయితే మీరేం చేస్తున్నారు? నేను పెద్దగా ఏమీ చేయలేదు, నా వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే మనిషి మారిందనుకుంటాను, లేకపోతే ఇలా జరిగుండదు కదా. సార్, గురుగారు, హలో. మిమ్మల్ని ఎంతసేపు మాట్లాడి టైం వేస్ట్ చేశాను, బిజినెస్ కోసం ఓరమేసి చూశాను. అయ్యో, ఇది పనికిరాదు. ఇక్కడే కదా ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు, తర్వాత చూసుకుందాం. ఓ, నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏం కావాలన్నా చేస్తాను, చెప్పండి, దానికి ఉన్నాను. అదంత పెద్ద విషయం కాదు, కానీ ఆ టవల్ తీసిస్తారా? అంతేనా? తొందరగా స్నానం చేసి బయటికి రా. అయ్యో, చాలు చాలు, భరించలేకపోయాను. ఎవరిని కూడా తెలియకుండా అందరు మొహం చూసి నేను నవ్వటం ఏ రోజైతే ఆపుతానో ఆ రోజు ఈ బ్యాగ్కి, ఈ వృత్తికి దండం. పోయిన 3 జన్మల్లో చేసిన పాపాలు ఇక రాబోయే 3 జన్మల్లో చేయబోయే పాపాలు ఇప్పటికే అయిపోయి ఉంటాయి. అయిపోయాయి, ఆపేశాను.
ఇక నేను ఈ పని పక్కన వెళ్ళనే వెళ్ళను. హలో సార్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎరా, నిన్ను విషం కొనుక్కురామని చెప్పి అరగంట పైన అవుతుంది, అది తేకుండా ఇప్పుడు అలకారం చేస్తున్నావా నన్ను? అమ్మాయిల రూమ్లకి పరిగెత్తుతూ వెళ్తున్నావు దొంగ, ఇటు చూడరా చెప్పు. అయ్యో సార్, ఈ పీతాంబరం ఇప్పుడు దాకా ఒట్టి చేతులతో ఎక్కడికి వెళ్ళలేదు. సమాధానంతో ఉండండి సార్. ఇప్పుడు మీకేం కావాలి సార్? విషయం అవును అంతే కదా, అది తేవడానికి నేనున్నాను కదా సార్, ఇక్కడ ఉంది కదా సార్, సోడ కావాలా? వద్దు. తినడానికి ఏమైనా? అదేంటే నేను చెప్తాను, విషం లోపలికి వెళ్ళి ముందు మండనివ్వు, దాని పని మొదలెట్టనివ్వు, తర్వాత తింటేనే కదా బాగుంటుంది. అలాగైతే ఒక పని చేయండి సార్. ఏమక్కర్లేదు, ప్రస్తుతం నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా? నేను బయలుదేరుతాను, మీరు జాగ్రత్తగా. అలాగే వెళ్ళు. దినేష్, ఇప్పుడు తాగుతున్న ఈ స్మాల్తో మేము అసలు రెండు చిల్లీ చికెన్స్, చికెన్ నూడిల్స్. సరే త్వరగా. ఏం కావాలో ఆర్డర్ చేయండి, ఏది కావాలన్నా ఇప్పిస్తాను. అవునవును, మా ఫ్రెండ్ ఇప్పిస్తానని చెప్పాడు, ఏది కావాలన్నా తినొచ్చు. ఇంకా ఇద్దరు రావాలి, వచ్చినాక ఆర్డర్ చేస్తాను. ఏయ్ కమ్ ఆన్, yes please ఆర్డర్ చేయండి. వాళ్ళు కూడా రాని, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. కాశ్మీరీ యాపిల్ లాగా ఉంది, ఈ ముసలాడికి బలి దొరికింది. అతను ఆ అమ్మాయి నాన్న అంటాడు. నానైతే మనకి లైన్ క్లియరే. ఇది నా ఊరు, నేను చెప్పిందే చట్టం. అమ్మాయి చూడటానికి అందంగా ఉంటే ఒకసారి అలానే టచ్ చేస్తాం. ఓ, అదే విషయం. ఎంతో అందమైన అమ్మాయిని తీసుకుని ఎవరిక్కడికి వచ్చారు? వాళ్ళు మీ ఊరు వాళ్ళని అంటున్నావా? అది చూసి నేను నెమ్మదిగా ఉండాలంటున్నావా? నువ్వేవాడరా? నేనిక్కడ మెజిస్ట్రేట్, అర్థమైందా? ఊరికే అరవకుండా క్షమాపణ అడిగి వెళ్ళిపో. Thank you.
ఇతనుకు మీ నాన్న వయసు ఉంటుందిరా. మీ పేరేంటి? రుద్రమనాయుడు. రుద్రమనాయుడు, తిను మీ అమ్మాయినా? వయసు వచ్చిన అమ్మాయిల్ని ఇలా హోటల్స్ కి తీసుకురాకూడదు, త్వరగా పెళ్లి చేసేయండి. ఏంటి, అర్థమైందా? తలదక్క విషయం ఎక్కింది. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఇలా అరిచి అరిచే నేను చనిపోతానేమో, ఎవరు వినట్లేదు. ఎవరైనా ఉన్నారా? మీరు ఇక్కడి నుంచి అరిస్తే అసలు ఏమీ వినపడదు, అక్కడి కింద గొడవ జరుగుతుంది. నీ పేరేంటి? పీతాంబరం. పీతా కాదు, పీతా, పీతా, పీతాంబరం, అంతే కదా? అవును. తినడానికి ఏమైనా ఉందా? చికెన్ ఫాక్స్, న్యూ చికెన్, స్నేక్ నూడిల్స్, శాండ్విచెస్, ఫ్రైన్ ఫాక్, మ్యాక్ మ్యాక్ ఫ్రై. ఎరా, నేను ఏది అడిగినా తెస్తావా? సరే, ఏదైనా దొరుకుతుంది సార్. ఇక్కడ చామగడ్డ దొరుకుతుందా? ఇక్కడ చామగడ్డ దొరకదే సార్, ఇక్కడ అన్ని కాస్ట్లీగానే ఉంటుంది. అయితే నువ్వు ఒకటి చెయ్యి, తిరిగి కొరకనిది ఏదైనా తీసుకురా, ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ అది నన్ను తిరిగి కొరికినా నేను దాన్ని కొరికేస్తాను. మీరు కొరుక్కునే తింటారు. ఎవరు కొరుకుతారో చూస్తా. ఈ హోటల్లో మర్యాదగా రూమ్ తీసుకున్న వాళ్ళం మేము. రెస్టారెంట్ లో మందు తాగి వాళ్ళు పోకిరి వేషాలు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను అక్కడే ఉన్నాను. అవును, ఉన్నాడు. రెండు చేతులు కట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. వాళ్ళ వాళ్ళ పొజిషన్ మెయింటైన్ చేయలేకపోతే అప్పుడు నువ్వు మేనేజర్ అనే పదవిలో ఎందుకున్నావు? వీడికంటే ఆ టీ ఇచ్చే రూంబాయే బెటరా? అవును. ఎప్పుడు ఇక్కడికి వస్తారు సార్? ఆయన రెగ్యులర్ కస్టమర్, ఆయన్ని ఎదిరిస్తే ఈ హోటల్ని రన్ చేయలేము సార్. ఓహో, ఒకవేళ వాళ్ళు మళ్ళీ రాత్రికి వచ్చారంటే వాళ్ళందరికి వంటలు చేసి పెడతామేంటి? ఇకపై అలా జరగదు సార్, ఏమన్నా జరిగినా అది నేను చూసుకుంటాను. ఇదిగో చూడరా, ఇంకా మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి బయలుదేరటం మాత్రం కాదు, డీటెయిల్ గా ఒక కంప్లైంట్ రాసి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చే వెళతాం. అంతే, మనం ఎవరో అప్పుడే తెలుస్తుందిరా. ధైర్యం ఉన్న మేనేజర్ ని అప్పుడే వీళ్ళు తీసుకొచ్చి అపాయింట్మెంట్ చేస్తారు, లేకపోతే వీళ్ళందరూ అలాగే ఉంటారు. We will vacate right now. వద్దు సార్, రూమ్ వదిలి వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు వెకేట్ చేసి వెళ్ళారంటే అది నాకు బ్లాక్ మార్క్ గా ఉంటుంది. కంప్లైంట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది, అప్పుడు నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది సార్. అర్థం చేసుకోండి సార్. ఇలా చూడండి మేడం, నన్ను ఒక అన్నయ్యగా అనుకోండి, రూమ్ వెకేట్ చేయొద్దని చెప్పండి మేడం. ఇలా చూడండి, వదిలేయండి, ఈ ఒక్కసారికి క్షమించండి. ప్లీజ్ డియర్, లెట్ us forgive you. ఇలా చెబితే ఎలామా సార్? ప్లీజ్. వీడు ఎలా నడుచుకున్నాడో తెలుసా? వదిలేయండి, పర్వాలేదులే. ఏం చెప్పేది, మేమే చెప్తున్నాం కదా. నువ్వు వెళ్ళు, వెళ్ళరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఊరికే బిల్డప్ ఇచ్చానంతే, లేకపోతే ఈ అర్ధరాత్రి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పు. నాకు అదే ఆలోచన వచ్చిందిరా, అందుకే కొంచెం బెదిరించి పంపించేసా. మంచి పని చేసాం. మీతో రావడం వల్ల మీకు ప్రాబ్లంగా ఉందా? అవును, మనతో ఉన్నందుకే కదా ఈ సమస్య వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం చెప్పాలంటే మీరు మాతో ఉన్నందువల్లనే అనవసరంగా గొడవలంతా ఎందుకులే అనుకోని వాళ్ళని నేను వదిలేసాను. లీవ్ ఇట్, మనం వేరే ఇంకేదైనా మాట్లాడుకుందాం. అయ్యో, మాట్లాడే మొదలెట్టిందంటే ఇది ఆపనే ఆపదు. ఇప్పటికే చాలా టైం అయింది, నేను నిద్రపోవాలి. నిన్నెవరు వద్దని చెప్పారు? సో గుడ్ నైట్. మీరు చదివింది కోయిట్ కాలేజ్లోనా మెన్స్ కాలేజ్లోనా? నేను మెన్స్ కాలేజీలో. నేను కూడా. చా, మిస్ చేశారు. కోయిట్ కాలేజ్లో చదివితేనే కదా ఒక థ్రిల్ ఉంటుంది. నేను చదివింది కోయిట్లోనే. అయ్యో, ఏమైంది? అక్కడి నుంచి సౌండ్ వచ్చింది. అవును, ఏంటిది? అయ్యో, మీరు ఆగండి, మీరు ఇక్కడికి కూర్చోండి. తన అలాగే చేస్తుంది, ఏదైనా చూసి భయపడి ఉంటుంది. ఏమైంది, ఏమైంది? అది నాకు ఒక ఆశ. మీరు చేస్తారా? ఏదైనా చెప్పు, నేను చేసి పెడతా. కుదరదని చెప్పకూడదు. ఏయ్ చెప్పు. నేను నిద్రపోవాలి. అది నిద్రపోదాం, కాసేపు నిద్రపోదాం. ఇప్పుడే నిద్రపోవాలి. మనం కొంచెం మాట్లాడుకుని తర్వాత పడుకుందాం.
అది ఎంత బాగుండిందో తెలుసా? రాజుకి టామీ ఇచ్చిన లెటర్ ఇప్పుడు ఫ్రీజ్ చేతిలో ఉంది. తను అది తీసుకొచ్చేసి నాకిచ్చారు. లెటర్ చదివి నాకు చాలా కోపం వచ్చింది. అందరి ముందు నేను దాన్ని కాల్చి పడేశాను. అందరి ముందు వాడికి బాగా అవమానం జరిగింది. ఆ తర్వాత లెటర్ మారిపోయిందని నాకు తెలిసొచ్చింది. పాపం వాడు. నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు కూర్చొని నిద్రపోతున్నారు. నేను నిద్రపోలేదు. నేను నువ్వు చెప్పిందంతా కూడా మనసులో తలుచుకుని అనుకుంటున్నాను. ఆ తర్వాత నాకు ప్రిన్స్ కి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అదొక పెద్ద కథ, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొక రోజు మా కాలేజీలో ఒక ముసలి టీచర్ భార్గవ్ అనే హిస్టరీ టీచర్ తో కలిసి రొమాన్స్ చేశారు. మేమేం చేశామో తెలుసా? ఇద్దరిని లోపలే ఉంచేసి రూమ్ లాక్ చేశాం. ఆ తర్వాత 2 గంటలు టీ తాగిన తర్వాత మీరిద్దరు మాట్లాడుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, ఇంత త్వరగా తెల్లారిపోయిందా? నాకు నిద్ర వస్తుంది. తర్వాత పడుకోవచ్చు. ముందు ఇక్కడ రండి, మీకు మంచి సీన్ చూపిస్తాను. రండి సార్. రండి 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 రండి. తన అందంగా ఉన్నాను. ఇప్పుడు ఈ కోటు వేసుకోవాలి, ఈ బ్యాగ్ తీసుకోవాలి. దాని తర్వాత ఎవరిని చూసినా ఈ నోటిని ఇలాగే ఈయని నవ్వుతూ ఉండాలి. ఎవడైనా కానీ పడిపోతారు. పడేస్తాను. ఏంటి, పడేయగలుగుతావా? పడేస్తావుకా? వాళ్ళనుకుని ఉంటారు ఒక్కసారి కన్ను కొడితే శంకర్ పడిపోతాడని. అది జరగనే జరగదు. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ జరగదు. దానికి వేరే వాళ్ళని చూసుకో. మరెందుకు అమ్మాయి నన్ను చూసి కన్ను కొట్టింది? తనకు నాలో ఏదో ఒక విషయం నచ్చుంటుంది కదా, లేకపోతే ఎందుకు? ఓ, అది తెలుసుకోకుండా నేను తలుపు మూసేశానే. లేదు, ఇక ముందు నేను ఎప్పుడు అలాంటిది చేయను. బాయ్, ఆ రూమ్ వెళ్ళి క్లీన్ చేయమ్మా. ఓకే, ఐఎమ్ వెరీ బిజీ. సీ యూ. అయ్యయ్యో, తెల్లారి లేచి నా మొహాన్ని అద్దంలో చూసుకున్నప్పుడే అనుకున్నా అయిపోయిందని. మొత్తానికి నా పరువు పోయింది. నీకేమైందిరా చెప్పు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక 62 రూపీస్ కలిపిచ్చేసేయండి. అదెందుకు? ఒక పాత బాకీ ఉందిలేండి, నేను ఆ రోజు చెప్పాను కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చేస్తానని. ఇదిగో, బ్యాలెన్స్ అక్కర్లేదులే, నువ్వే ఉంచుకో. మళ్ళీ వీళ్ళు ఏదైనా అడిగితే ఇచ్చేసేయి, ఇచ్చి పంపించే, నేను వచ్చేసా. థ్యాంక్ యూ. విను మిస్టర్ పీతా, మనం బయటికి వెళ్ళేటప్పుడు టిప్ టాప్ గానే వెళ్ళాలి. సూపర్ సూపర్. మరి నా రూమ్ని కొంచెం క్లీన్ చేసేయమా. అలాగే సార్. ఇది పెట్టుకో. వద్దు సార్. ఏ వద్దు సార్? వద్దా? థ్యాంక్ యూ. లేదు, అది వద్దు సార్.
డిఎస్పి గారు కాల్ చేశారు, ఎప్పుడైనా రావచ్చు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నా పేరు సీమా మేనన్. చాలా పర్సనల్ అయిన విషయంలో మీ హెల్ప్ కావాల్సి వచ్చింది. ఏంటో తెలియలేదే. ఎస్, విషయం ఏంటో చెప్పండి. ఈ ఫోటో నా సిస్టర్ రేఖా మేనంది. తనకి సంవత్సరం ముందు ఒక యాక్సిడెంట్లో మనసులో అది ఎలా చెప్పగలను. ఏ విషయమైనా పర్వాలేదు, దాచుకుంటే చెప్పండి. తను అబ్నార్మల్గా అయిపోయింది. మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉండేది. నిన్న రాత్రి అక్కడున్న వేరే పేషెంట్తో పాటు ఇద్దరూ తప్పించుకున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి. హాస్పిటల్ నుంచి నిన్న ఒక కంప్లైంట్ వచ్చింది. వీళ్ళేనా వాళ్ళు? అవును సార్. ఇలా చూడండి మిస్ మీనన్, న్యూస్ పేపర్లో ఈ ఫోటోలు వేస్తే ఎలా ఉంటుంది? అది కుదరదు. తనకింకా పెళ్లి కాలేదు. పెళ్లి కాని ఒక పిల్ల మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుంది అంటే జస్ట్ ఇమాజిన్ తన ఫ్యూచర్ ఏమవుతుంది. మీరు చెప్పింది నిజమే. ఓకే, నేను ఎంక్వైరీ చేస్తాను. ఒక అన్అఫిషియల్ అయిన సర్చ్ చేయాలి. ముఖ్యంగా మీరు ఇంట్రెస్ట్ చూపించాలి ప్లీజ్. నేను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. నా తరఫు నుంచి నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. మనం టచ్లో ఉందాం ప్లీజ్. సి వాట్ బెస్ట్ యూ కెన్ డూ. వాళ్ళని పట్టుకొని మీకు అప్పచెప్పాలి అంతే కదా. ఆ కేసు సంగతి నేను చూసుకుంటా. ఇలాంటి మెంటల్ సమస్యలన్నీ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే కదా హెల్ప్ చేయడం కుదురుతుంది. మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ ఇలా రా. యెస్ సార్. చెప్పండి సార్. నేమ్ ప్లేట్ ఎక్కడయ్యా? ఉంది సార్. అది అది ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ అయిన నువ్వు ఎస్ఐ రూమ్లోకి మాట మాటికి ఎందుకు తొంగి చూస్తావు? నా రూమ్కి అందమైన ఒక అమ్మాయి కంప్లైంట్ తీసుకుని వస్తే నువ్వెందుకయ్యా తొంగి తొంగి చూస్తావు? డిస్మిస్ చేస్తాను చూసుకో. లేదు సార్, ఇలా దాక్కొని చూడటం, ఇలా స్పై పని చేయటం నాకు నచ్చదు. కానీ ఏం చేయగలను, నేను స్టేషన్ లోపలన్నా బయట ఉన్నా మీ మీద ఒక కన్నేమని ముఖ్యంగా మీ అమ్మగారే నాతో చెప్పారు. నేను సర్వీస్కి వచ్చేటప్పుడు మీ నాన్నగారే హెడ్. మీ అమ్మగారు ఏదన్నా చెప్పారంటే అది చేసే తీరుతాను. మా అమ్మతో ఏగలేక చూస్తున్నా. ఇలా చూడవయ్యా, వెళ్ళి నీ పని చూసుకో వెళ్ళు. అలాగే సార్, నేను అది మాత్రమే చేస్తాను. రోడ్ క్రాస్ చేసేలోపే ఇలా వస్తున్నారు మళ్ళీ మళ్ళీ. ఆటో ఎలా నడిపిస్తున్నాడు చూసి నడిపోయేవయ్యా. ప్రశాంతంగా క్రాస్ చేయనివరే. నేను చూసుకోలేదు సార్, జాగ్రత్త సార్, లేవండి. సారీ, వెళ్ళొస్తాను. సారీయా, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావా? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. అయ్యో, ఇంకో బండి ఏది లేదే. ఎందుకు, నీ బండిలో వెళ్ళొద్దా? ఏంటి, అయితే పద, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నాకు రక్తం కారిపోతుంది, వెళ్ళు త్వరగా వెళ్ళు. నువ్వు చంపకుండా వదలవా. నేనేం చేశాను? నేను దేన్ని పట్టుకొని కూర్చోవాలి? సరే పట్టుకోండి. ఇప్పుడు బాగుంది. ఈ కోఇన్సిడెన్స్ ఏంటంటే అదొక లైఫ్ ఇన్సిడెంట్ లాగా. మీరే చెప్పండి. మీరు స్కూటర్లో నన్ను వచ్చి గుద్దారు, నేను పడ్డాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. చిన్న పరిచయం వలన నా గురించి మీరు అర్థం చేసుకున్నారు. మిస్ సీమాని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సూపు బంధాన్ని పెంచుతుందా? భగవంతుడా, నీకు ధన్యవాదాలు. ఏంటి బంధమా? లేదు అంటే, ఐ మీన్ అది ఫ్రెండ్షిప్ గురించి అన్నాను. సరే సరే.
బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అరవడం చూసి నేను మీకేమైనా ఫ్రాక్చర్ అయిందేమో అనుకున్నాను. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఘాటు కూడా లేదు. అది ఎందువల్ల? గొద్దిన వేగంలో నేను చనిపోయి ఉంటే నా శరీర పొంగాలన్నీ చెదిరిపోయి కనిపెట్టలేని వాడిలాగా ఉంటాను. ఇంత జరిగాక మీరు నాకు ఏమవ్వలేదని అడుగుతున్నారంటే, ఒకటి, మంచి మనసు ఉన్నందువల్ల. రెండు, దానికంటే ముఖ్యం, శరీరంలో ఉన్న ఫిజికల్ అడ్వాంటేజెస్. మూడు, అందంగా ఉన్న సున్నితమైన ఒక మనసు మిస్ సీమ దగ్గరుంది. మంచి మనసున్న వాళ్ళకి ఇలాంటి రెండు యాక్సిడెంట్లు జరిగినా కానీ ఏమీ అవదంట. చూడండి శంకర్దాస్, సూప్ చల్లారిపోతుంది. మర్చిపోయాను, థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు మీరు సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారని నాకు తెలుసు. ఇంకెందుకు ఇటువంటి మీటింగు? నేను కొనుక్కునేలాగా మీ దగ్గర ఏమీ లేదు. నిజంగానే బైక్ యాక్సిడెంట్ నా తప్పు వల్లే జరిగింది. నేను చాలా మతిమరుపు మనిషిని. నేను కూడా కొన్నిసార్లు అలా అయిపోతాను. ఇద్దరు ఒకేలాగా ఆలోచించారు. ప్లీజ్ సారీ. నేను చాలా వరీడ్గా ఉన్నాను. నా సిస్టర్ రేఖ కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? తప్పించుకుంది. తప్పించుకుని వెళ్ళారా? ఎక్కడి నుండి? అది చాలా పెద్ద ట్రాజడీ స్టోరీ శంకర్దాస్. తను మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. 2 రోజులుగా తను ఇంకొక పేషెంటు కనపడడం లేదు. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని కనిపెట్టాలన్న ఆదుర్దాతోనే తిరుగుతున్నాను. కాదు, మీరు సేల్స్ రిప్రజెంటేటివ్ అయినందువల్ల చాలా ట్రావెల్ చేస్తుంటారు కదూ. ట్రావెల్ చేస్తుంటానా? కొత్తగా ఒక షూ కొన్నాను, ఒకే వారంలో అరిగిపోయింది. ఇలా చూడండి, ఇదిగో తనే నా సిస్టర్. ఎక్కడైనా తన్ని చూశారంటే నాకు వెంటనే ఒక ఫోన్ చేయండి. ఇదే మీ సిస్టరా? అవును. ఈ అమ్మాయిని పొద్దున చూశానే. ఎక్కడ చూశారు? చెప్తాను కానీ దానికి ముందు ఒక ప్రశ్న, 1 క్వశ్చన్. మెంటల్ హాస్పిటల్ నుంచి ఇద్దరు ఆడవాళ్ళే తప్పించుకున్నారా, లే ఇద్దరు మగవాళ్ళు అంటే ఇద్దరు వయసు అయిన వాళ్ళు కూడా అక్కడి నుంచి తప్పించుకున్నారా అని చెప్పండి. లేదు, ఎందుకు అలా అడిగారు? కమ్ ఆన్ టెల్ మీ. నిన్న మీ సిస్టర్ ఇంకొక అమ్మాయి ఇద్దరు ముసలోళ్లతో నేనున్న హోటల్లోనే రూమ్ తీసుకుని ఉన్నారు. ఈ రోజు ప్రొద్దునే వాళ్ళు వెకేట్ చేసింది నేను చూశాను. రియల్లీ? యా రియల్లీ. ఈ ఫోటోలో ఉన్నది వాళ్ళేనా ఒకసారి చూడండి. సందేహమే లేదు, ఈ అమ్మాయే. అంత కన్ఫామ్ గా తెలుసుంటే నాకు లేక ఈ అమ్మాయికో ఫోన్ చేసి చెప్పుండొచ్చు. ఇది బాగుందే, ఇలా అంత జరిగిందని తను చెప్పాకనే నాకే తెలిసింది. ఈమెనే నాకు 3 గంటల ముందు నుంచే పరిచయం. మరి నిన్ను ఎలా చెప్పగలను సార్? నేను అంత పెద్ద మేధావినా? తెలివి కొంచెం తక్కువే అని నిన్ను చూడగానే అర్థమైంది. ఇలా చూడండి, అలా మాట్లాడకూడదు, ఇది పోలీస్ స్టేషన్, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. ఈ అమ్మాయిలతో ఉండే ఆ వయసు అయిన వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా? తెలుసు. నిజంగానా? నిజంగా చెప్తారా అని నన్ను అడిగితే తెలియదు, కానీ తెలుసా అని అడిగితే తెలుసు అంతే. ఆ విషయం వదిలే, చూడటానికి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారని నన్ను అడిగితే, రేయ్ ఆవిడ చూస్తే ఎలా ఉంటుంది, ఎవరిలాగా ఉంటారని అడిగితే, ఇంకోసారి చూస్తే కానీ చెప్పగలను. సార్ వాడి ముఖాన్ని చూడండి, దొంగ ముఖంలా ఉంది. ఇలా చూడండి సార్, ఈ అమ్మాయి పక్కన ఉండటం వల్ల తెలుసని చెప్పేసి ఈ అమ్మాయిని లైన్లో దించుతున్నాడని ఎలా తెలుస్తుంది? ఇలాంటి కొన్ని విషయాల్లో మీకు అడ్వైజ్ ఇవ్వమని మీ అమ్మగారు నాతో ముఖ్యంగా చెప్పారు. ఆ ముసలోళ్ళతో పాటు ఆ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు? అది నాకెలా తెలుసు? మరి చూశానని చెప్పావు? అది నా రూమ్లో ఉన్నప్పుడు కారిడోర్లో వాళ్ళు నడిచెళ్ళేటప్పుడు నేను చూశాను. అదే ఎక్కడా అని అడిగాను. హోటల్ రిసెప్షన్కి వెళ్ళారు. నేను డ్రెస్ వేసుకుని బయటికి వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బయట ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు బయట ఉండకుండా లోపల ఉంటారా? ఏంటి పెద్ద కనిపెట్టాడు. నార్మల్. చూడండి ఇన్స్పెక్టర్, ప్లీజ్, మిస్టర్ శంకర్దాస్ నా ఫ్రెండ్, నాకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చారు. ఆయన ఇబ్బంది పెట్టకండి. డోంట్ మైండ్. ఓకే, ఇప్పటికి మీరు వెళ్ళొచ్చు. ఓకే, దొరికిన ఆధారాలను బట్టి నేను ఎంక్వైరీ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓ సారీ, నా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఎక్కలేదో అలా ఉన్నాడు.
తన దగ్గర ఏం తీసుకోకుండా విచారిస్తామని చెబుతున్నారు. మీ అమ్మగారికి ఈ విషయం తెలిస్తే బో చాలా భయంగా ఉంది. తెలిస్తే నన్నే అడుగుతారు. నీకెందుకు ఆ విషయం? ఏమయ్యా, మన సర్వీసులో లంచం తీసుకోకుండా ఒక్క కేసైనా మనం ఎంక్వైరీ చేయాలి కదా. అలా అనుకో. సరే సార్, అలాగే సార్. సరే సార్. ఇదేనా ఆ మెంటల్ హాస్పిటల్? ఒక బోర్డు కూడా కనిపించట్లేదు. నిన్నటి వరకు ఇదే అనుకున్నాం, ఇప్పుడు ఏమన్నా మారిందేమో. లేదు, మీరు అడుగుతుంటే నాకు డౌట్ వస్తుంది. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటున్నట్టు? నేను మొదటిగానే వస్తున్నాను. యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో రావడం మంచిదైంది. మతి స్థిమితం లేని అమాయకులు కాకి డ్రెస్ చూస్తే భయపడతారు. అవునవును, వెళ్తే తెలుస్తుంది. ఈ ఊర్లో వాళ్ళని ఆపడమే ఈ కాకి షర్ట్ వాళ్ళ అవ్వలేదు. ఇప్పుడు యూనిఫామ్ లేకుండా ఈ మెంటల్ హాస్పిటల్కి వచ్చాము. అయ్యో సార్, ఇదంతా మనకు అవసరమా సార్? నోరు మూసుకొని వెనకలేరా. పన్నెండు మందిని బయటకు పంపించి 12 మంది లోపల నుంచి తాళం వేసేసాము. కొత్తగా వీళ్ళిద్దరు ఎవరు? కొత్త అడ్మిషన్ కేసు ఉంటారేమో. ముఖాలు చూస్తే పిచ్చివాళ్ళలాగా ఉన్నారే. ఏదైతేనే జాగ్రత్తగా ఉండాలి సార్. పిచ్చోడు ఒకడు రూమ్లో నుంచి బయటకు వస్తున్నాడు. చూస్తేనే మెంటల్ అని తెలుస్తుంది. చేతిలో కర్ర ఒకటి, ఏష్ బాత్తాడేమోనని నాకు సందేహంగా ఉంది. నేనేలా చెప్పగలను? యూనిఫామ్ కూడా తీసేసి వచ్చాం. పోలీస్ అని చెప్పడానికి అవకాశం కూడా లేదు. కేసే మారిపోతుంది. మధురసారిగా వచ్చారు అక్కడికి. అవును, చూస్తానే అర్థమైంది నాకు కూడా. డాక్టర్ దగ్గర చూడాలని వచ్చారు. అవును, రండి లోపల, రండి రండి. సార్ మాట్లాడుకుంటూ రావయ్యా. కూర్చోండి కూర్చోండి. డాక్టర్, ఒక కొత్త కేసు వచ్చింది. ఒకటా రెండా అని సరిగా తెలియలేదు. వాళ్ళ ప్రవర్తన చూస్తే కాస్త వ్యత్యాసంగా ఉంది. ఒక విధంగా ఉన్నారు వాళ్ళు. డాక్టర్ని చూడా అన్నారు, నేను మీ గదిలో కూర్చోబెట్టాను. వెంటనే ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి. సి హౌ దే రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. సిస్టర్ మీరు పని చేయండి, రెండు బెడ్స్ రెడీ చేయండి, రెండు సిరింజీలు లోడ్ చేయండి. బాగా లావుగా ఉందన్నావు కదా. అవును. సిస్టర్ హెవీ డోస్ రెడీ చేయండి, కరెక్ట్గా ఉంటుంది. రూమ్ లోపలికి వచ్చేసరికి బాగుంది. ఇప్పుడు మనల్ని ఎవరు ఏం చేయరు? నువ్వు బయటకు వెళ్ళి నోట్ చేయి. వెళ్ళనా సార్? వెళ్ళబోయా. సార్ వెళ్ళేటప్పుడు ఒక పిచ్చాడు, ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు సార్. కామ్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్. మీరు వచ్చేసారు కదా, ఇక తగిన విషయాలు నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. మీరేం కంగారు పడలేదే. అలాగే అనుకుంటారు మొదట్లో, కానీ మీ లోపల ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను ఎంతమందిని చూసుంటాను, డోంట్ వరీ. తర్వాత నన్ను పర్యావరణ అని అనుకోవద్దు, సొంత అన్నయ్య అనుకోండి. చూడండి, మీ ఫ్రెండు లేకపోతే మీ మామ, కావాలంటే నన్ను మీ నాన్న అనుకున్నా కూడా నాకు ఎలాంటి ఆప్షన్ రండి. నేను డాక్టర్ని చూడటానికి వచ్చాను. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నన్ను చూడటానికే వస్తారు. అలాగా? అవును. ముందు ఈ ఇంజక్షన్ వేస్తాను, అప్పుడే అన్ని విషయాలు మర్చిపోయి కాసేపు నిద్రపోవచ్చు. ఆ తర్వాత మీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకొని నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మీకేమన్నా పిచ్చా? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అడిగే ప్రశ్నే ఇది. నో ప్రాబ్లం. సిరంజి ట్రైలో పెట్టండి, నాకు కోపం తెప్పించొద్దు. నేనెవరో మీకు తెలియలేదు, నేను ఎస్ఐనే. ఓ అంతే కదా, పాపం. ఇంతకుముందు నా దగ్గరికి ఒకతను వచ్చి నేను బ్రిలిగేట్ అన్నాడు. ఇవి అయితే ఎవరు తెలుసా? భాస్కర్, ఎక్స్ మిలిటరీ మ్యాన్. ఈ మిలిటరీ మ్యాన్ చేత్తో రెండు దెబ్బలు తిన్నారే అనుకోండి, ఒక దారికి వచ్చాడు. ఇప్పుడు అణిగి మణిగి ఉన్నాడు. ఎవరిని చూసినా మర్యాదగా దండం పెడతాడు. మీరు కేవలం ఇన్స్పెక్టర్.
యూనిఫామ్లు వద్దు, మఫ్టీలో వెళ్దామని మీరే కదా చెప్పారు, అనుభవించండి. సార్, మేము ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన పేషెంట్లం కాదు. అంత డౌట్గా ఉంటే బయట జీబు ఉంది, చూడండి చూడండి. రావయ్యా. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ప్లీజ్ వన్ సెకండ్. వచ్చిన వాళ్ళెవరు తెలుసుకోకుండానే నాకు పేషెంట్ని చెప్తావా? పోలీసులతో ఆడాడానికి తోక కట్ చేస్తారు. తప్పు జరిగిపోయింది సార్. అరే అసలు నీకు ఇది మామూలేగా? ఇప్పటికీ పోలీసు వాళ్ళకి పిచ్చోళ్ళకి తేడా తెలియకపోతే ఏంటి అయ్యా అర్థం? వెరీ సారీ, పొరపాటు జరిగింది, దయచేసి క్షమించండి. ఇది ఒక మెంటల్ హాస్పిటల్, ఇది రోజు జరుగుతూ ఉండేదే. మీకేం కావాలి? ఇక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు పారిపోయారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళు దొరికారు, ఎంక్వైరీ చేయడానికే వచ్చాం. ఆ అమ్మాయిలు ఇద్దరిని చూస్తే ఇలాంటి వ్యాధి ఉన్నట్టే తెలియదు. చాలా అందంగా ఉండే, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండే అమ్మాయిలు. వాళ్ళిద్దరు చాలా మంచి కుటుంబంలో పుట్టారు. వాళ్ళ ప్రవర్తన చాలా సాధారణంగా ఉంటుంది. కానీ మగవాళ్ళు వాళ్ళకి దొరికారే అనుకోండి, వాళ్ళు ఏ వయసులో ఉన్నా ఎలాగున్నా సరే మోసం చేస్తారు. నవ్వుతూ ఆడుతూ చాలా చలాకీగా ఉంటారు. అది చూసి వాళ్లతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించారే అనుకోండి, క్లోజ్, వాళ్ళ కథ అంతటితో అయిపోతుంది. అంతకుముందు వాళ్ళని ఆ విధంగా ఎవరూ చూసే ఉండరు, వయలెంట్గా ఉంటారు, చాలా డేంజరస్, దేనికి వెనకాడరు, హత్య చేయడానికి కూడా. ఓరి దేవుడా, ఈ రిజిస్టర్లో వాళ్ళ అడ్రస్ ఎందుకు రాయలేదు? రాశారని అనుకున్నాను సార్, కాస్త కంగారులో దాన్ని వెరిఫై చేయలేదు సార్. మరెందుకయ్యా ఇక్కడ నువ్వు పనిచేసేది? విశ్వనాథన్ ఓం అనుకుంటానా? సార్, ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది సార్. వాళ్ళు మెంటల్ హాస్పిటల్ని తప్పించుకుపోయినా ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చి రూమ్ తీసుకున్నారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నీకు చెప్పారా? లేదు సార్, వెళ్ళవని మాత్రం చెప్పారు. ఆ వెధవలతో వాళ్ళకి ఎక్కడ గొడవ వచ్చింది? ఇదే హోటల్లో సార్. నువ్వెవరు? నేను ఈ టూరిస్ట్ హోమ్లో ముఖ్యమైన మనిషే సార్. యజమానివా? లేదు సార్. మరి ఇంకెవరు అయ్యా? రూమ్ బాయ్. ఆ రౌడీలు నీకు తెలుసా? అయ్యో, నేను అలాంటి మనిషి కాదు సార్. ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఆ కుర్రోళ్ళందరూ ఏడాగూడంగా ప్రవర్తించారు సార్. అక్కడ ఆ చోటుకి తంబి సార్ వచ్చేశారు సార్. అక్కడ అబ్బు చేతులతో ఆ ముసలోడు కొట్టించుకుని నేరుగా ఎక్కడెళ్ళి పడిపోయాడు తెలుసా? తంబి సార్ కాల్ మీద. తర్వాత తంబి సార్ వాళ్ళందరినీ పట్టుకుని కుమ్మారు, చాలా బాగా కుమ్మేశారు సార్. ఎవరయ్యా ఆ తంబి సార్? అయ్యో తంబి సార్ మీకు తెలీదా? పెద్ద అసిస్టెంట్ కూడా ఉన్నారు, పెద్ద మనిషి సార్. ఇక్కడ వచ్చేటప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈసారి గొడవ చేసి వెళ్ళేటప్పుడు నాకు 200 రూపీస్ ఇచ్చారు. ఎవరా తంబి? ఇల్లు ఎక్కడుంది? అవును, నేనే తమ్ముడు. నిన్న టూరిస్ట్ రూమ్కి వెళ్ళారా? అవును వెళ్ళాను. అక్కడ గొడవ జరిగిందని మేనేజర్ చెప్పాడు. అక్కడ 2-3 పారంబోకులు ఉన్నారు, వాళ్ళని చూస్తాను. ఏ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? అది కాదు సార్. మరింకేంటి? కాపాడిన పెద్ద ఆయన కంప్లైంట్ ఇచ్చారా? అది కూడా కాదు సార్. మరింకేంటి విషయం? ఏంటో చెప్పండి, నాకు చాలా పనులున్నాయి. ఆ రోజు హోటల్లో ఆ ముసలాళ్ళతో పాటు ఉన్న అమ్మాయిలు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని వచ్చిన వాళ్ళు. ఆ ముసలాళ్ళు అమ్మాయిల్ని బొట్లో వేసుకున్నారు అనుకుంటాను. నాకు అమ్మాయిలు కావాలి. ఆయన్ని విచారించడానికి ఇక్కడికి వచ్చారా? మీరు ఆ విషయంలో తలదూర్చినప్పుడు వాళ్ళు మీకు తెలుసు అనుకున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఆయన అక్కడే చూశాను. క్షమించండి. ఇంకెక్కడైనా వాళ్ళని చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకేం ఇబ్బంది లేదుగా. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్లను కనిపెట్టి తిన్నగా మీ దగ్గరికే తీసుకొస్తాను. ఓకేనా? ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళరా? వెళ్ళండి. ఇలాంటి తెలివి తక్కువ పోలీసులను ఎప్పుడు చూడలేదు. ఏ, అక్కడ కూడా ఆయన రాలేదు కదా? ఏ సమాచారం లేక చాలా భయపడుతూ ఉన్నాము. నీకు ఫోన్ చేయమని అక్కయ్యే ఫోన్ చేసింది, అందుకని చేశాను. ఇంతవరకు నాకు ఏ కబురు తెలీదు. ఎక్కడికి వెళ్ళినా చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చేస్తారు. ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నా. నాకేదైనా సమాచారం తెలిస్తే నీకు ఫోన్ చేస్తాను. సరే. అమ్మా, ఏ సమాచారం లేకుండా ఇలా కనబడకుండా వెళ్ళటం బావగారు, మనం ఏం చేయగలం అక్క? దేవుడా, కత్తి మీద నిలబడట్టు నేను ఇంట్లో నిలబడ్డాను. నీకు నీ విషయం, నా నొప్పులు నాకే తెలుస్తుంది.
మధ్యలో నా మనసును బాధపట్టేటట్టు మీరు మాట్లాడుతున్నారు, నేను ఏం చేయను? నా పరిస్థితిని కాస్త ఆలోచించి చూడండి. ఇదేమన్నా కొత్త రోగమై ఉంటుందేమో. దేవుడా, వస్తారు, ఏదైనా కొంచెం లేట్ అయినా కానీ వస్తారు. అంతవరకు కొంచెం నిదానంగా ఉందాం. అది తప్ప మనం ఇంకా ఏం చేయగలం? ఏం చేయలేదు. అదిగో అక్కడ. అరే తొందరగా బండి ఎక్కరా, ఆ హోటల్లో ఉన్న పిచ్చోడు వస్తున్నాడు రా. ఎక్కు, త్వరగా ఎక్కు, ఎక్కండి త్వరగా. బండి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఆ పిచ్చోళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తారో. ఇంకెంత దూరం వెళ్ళాలి? అయ్యో తెలియకనే అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదలనరా, నాకు తెలిసి నేరుగానే వెళ్ళుంటారు. ఇక మీద సురక్షితమైన ప్లేస్కి వెళ్ళాలి. అలా అయితే ఒకే ఒక చోటు ఉంది. ఎవరది తెలియలేదే. మన కేసుకు సంబంధించి ఉంటారో, వాళ్ళెందుకు ఇంటికి వస్తారు? ఇల్లు కోర్టు వేరే వేరే. ఓ దేవుడు, మీరెక్కడికి వెళ్ళారయ్యా? అదేంటంటే ఒక ముఖ్యమైన విషయం. అలాగా? అరే తమాషా చెయ్యకయ్యా. ఇందులో తమాషా ఏముంది? ఇదిగో ఉన్నాడు కదా ఇతని భార్య విశ్వనాథ్ మామూర్తి కూడా ఇక్కడికి వచ్చాడు. మీ ఇద్దరు కనపడడం లేదు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలని. ఈరోజు ఒకరోజు వెయిట్ చేయడని అతను చెప్పినాను. అలాగా, పర్వాలేదు, నువ్వు కాపాడు. ఓహో కాపాడానా? దామోదరి ఇంట్లో విచారించాను నిన్న, అప్పుడే వెళ్ళిపోయారని చెప్పేవాళ్ళు. సిగ్గులేదయ్యా నీకు? మీకు ఎంత వయసు అవుతుంది? ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిని పాడు చేసి చెప్పిన టయానికి ఇంటికి పోవడం తెలియదా మీకు? దయచేసి గొడవ పెట్టకు, మేము ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం. అవును, ఆ విషయం సెటప్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. సెటప్ చేయడం? ఏడు సెటప్ చేశారు? కొన్ని సమస్యలు ఉన్నాయి మిత్రమా. ఆ విషయం ఇక్కడ వదిలేసి వెళదామనే ఇక్కడ. అవును, పద మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద పదండి, రారా నువ్వు రా. ఈ లాయర్ గారింటి ముందు ఈ అందమైన అమ్మాయిలకి ఎంటి పని? హాయ్, పెద్ద కేసు గురించి అయితే వేరే లాయర్ని నేను చూసి పెడతాను, ఆడవాళ్ళ కేసులు ఈ లాయర్ తీసుకోడు. అయ్యయ్యో, నూన్ షో టైం అయిపోయిందే, లేకుంటే ముగ్గురు సినిమాకి వెళ్ళుండొచ్చు. రేపు కూడా వస్తారా? పదరా, టైం అయింది. రేయ్, మీ ఇద్దరు పని అంతే? మీసాల గడ్డాలు నరిసిపోయారు వయసులో. మీరిద్దరు చేసిన తప్పును నేను ఎదుర్కోవాలయా? నో, కుదరదు. జీవితంలో ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కేసు కూడా టేకప్ చేసింది లేదు, అర్థమైందా? మాట్లాడండి. ఎక్కడి నుంచో ఊరు పేరు తెలియని ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ఎందుకు వచ్చి వాళ్ళకి నేను కాపలాకాయాలా? అది కాదు, అదంతా కుదరదు. అది ఏంటంటే నువ్వు చేసి అది కాదు, నువ్వు ఎలాగైనా చేయాల్సి. ఎందుకోసం ఇది కూడా చేయవా చెప్పు. దయచేసి చేయనని చెప్పక. ఇదిగో ఇలా చూడు. అది కాదులే, మేము ఇంటికి వెళ్ళామంటే పెద్ద సమస్య వస్తుంది. రేపు ఉదయం వచ్చి మేము పికప్ చేసుకుంటాం, అంతవరకు మీ ఇంట్లో ఉంచుకో. ఏంటది? ఏ ప్రాబ్లం లేదు, నువ్వు వాళ్ళని అస్సలు చూడొద్దు. సార్కి
ఆ అమ్మాయిలంటే ఇష్టం లేదని మాకు తెలుసు, కానీ మాకు మీరంటే చాలా ఇష్టం. మీరు ఈరోజు రాత్రి సేఫ్గా ఇక్కడే ఉండండి, మేము మా ఇంటికి వెళ్ళి రేపు ఉదయమే ఇక్కడికి వస్తాం. మీకు ఏ ప్రాబ్లం లేదు, నేను బాగా తెలిసిన ఆయన. సరే మిత్రమా, రేపు ఉదయం కలుస్తాం. శక్తి చాలా మంచి మనిషి అని నేను ఇంతకు ముందే చెప్పానుగా. తొందరగా రారా, వెళదాం. ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో ఏమిటో మనం. అయ్యో ఏం జరగబోతుందో, త్వరగా బండి. ఇదొకటి స్టార్ట్ అవ్వట్లేదు. ఓరిదేవుడా, అమ్మాయిలనేంటి ఇతనింట్లో వదిలేసెళ్తున్నారు? అందమైన అమ్మాయిల్ని ఒంటరిగా వదిలేసెళ్తున్నారు? ఏం జరుగుతుందని అర్థం అవ్వట్లేదే. పోయి పోయి వీళ్ళ నా తల్ల కట్టేసిపోయారే. ఏమైనా సాయం కావాలా? అక్కర్లేదు. ఇదంతా మా డిపార్ట్మెంట్ అండి. ఈ ఇంట్లో ఏ డిపార్ట్మెంట్ తలదొచ్చు అక్కర్లేదు, అన్ని నేనే చూసుకుంటాను. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోండి. సరే, మా సహాయం మీకు అక్కర్లేదు, పర్వాలేదులేండి. కానీ మీ నుండి మాకు సాయం కావాలి కదా. ఏం సహాయం? ఇలా చూడండి, నన్ను చూసి మీరు ఒక విధంగా నవ్వితే బాగుండదు. అలా నవ్వాలనుకోండి, నాకు అస్సలు ఇష్టపడదు. అర్థమైందా? ఏం కావాలో విధంగా చెప్పండి. నాకు టీ కావాలి. నాకు కాఫీ కావాలి. కష్టపడకండి, మేమే చేసుకుంటాం. దయచేసి ఈ కిచెన్ లో మీ కాలు పెట్టద్దు. వెళ్ళి ఆ హాల్లో కూర్చోండి. టీయో కాఫీయో ఏం కావాలన్నా గానీ అక్కడ నుంచి అది చెప్పండి, నేనే తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఓ, యు ఆర్ రియల్లీ నైస్. మగాడంటే ఇలాగే ఉండాలి. సరే పద, వెళ్దాం. ఒకదానికి టీ, ఇంకొక దానికి కాఫీ. ఇంకొక అమ్మాయి ఉంటే తాగడానికి మందు అడుగుండేది. కర్మం షా. రేపు ఉదయం తెల్లారక ముందే వాళ్ళు వచ్చి ముండలు తీసుకొస్తే నాకు మంచిది. నా తలనే పోద్ది. ఓరదేవుడా, ఇప్పుడేగా నవ్వడం వినిపించింది. హలో. అది మిమ్మల్ని ముందు చూడలేకపోయాను, అందుకే లోపల ఉన్నారేమో అని చూద్దామని. ఇలా రారా నువ్వు? లోపల మనుషులు ఉన్నారని చూడడానికి వచ్చావా? అక్కడ చూసావా? దాని పేరే కాలింగ్ బెల్లు. లోపల మనుషులు ఉండాలని తెలుసుకోవడానికి అది. అర్థమైందా? మీరు బాగా కోపిష్ట వాళ్ళని విన్నాను, బెల్లు కొడితే మీకు నచ్చదేమో అనుకుని. ఓ అలాగా? నాలుకలోంచి తేని గారుతుంటాడు, చాలా కారుతుంది అబ్బాయి. సరే, నువ్వెందుకు వచ్చావు? ఊరికే మిమ్మల్ని చూసి మాట్లాడదామని. ఫ్యూచర్లో నాకు కేసు గురించి మాట్లాడాలంటే మీతో స్నేహం చేయడం కూడా ముఖ్యం అనుకుని. నువ్వు చేసిన పనికి తప్పకుండా నీ మీద కేసు పెట్టాల్సిందే. స్నేహం చేయడానికి వచ్చాట? రే, నీ కిలాడితనంతా నా దగ్గరేం కుదరదు. ఇక మీదట ఈ కాంపౌండ్ లోపల నేను చూడకూడదు. అది సార్, నేను అది అది గేటు తడరా బయటికి. ఇద్దరమ్మాయిలు ఇప్పుడే వచ్చారు,
ఈ లోపల వాసన చూసుకుని వచ్చాడు. ఆ కళ్ళజోడు తీసేది తీసే అన్నాను. ఆ కోట్ అక్కడికి తగిలించు. బయటికి రండి, బోట్ ఆఫ్ యూ, బయట రండి. నడవండి. ఇంకో విషయం, మరి మనం నటిస్తున్నా కదా, అది ఇక్కడ జరగడం కుదరదు. నాకు అనవసరంగా కోపం తెప్పించద్దు. కోపం వస్తే నేనేం చేస్తా నాకు తెలియదు. అమ్మాయిలని ఆలోచన నాకు రాదు. రాత్రి పొలం ఆలోచించుకుని ఇద్దరు బయటకు గడ్డేస్తాను, చూసుకోండి. నన్ను ఎవరని అనుకుంటున్నారు? ఈ కోర్టులో నన్ను చూస్తే అందరికి చౌట్లు పడతాయి తెలుసా. నా ఓటును పరీక్షించొద్దు. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. యువర్ పవర్ లైక్ వెరీ వెరీ హై గోల్డ్. టెరిబుల్ ఇడియట్స్. ఏడవకండి, ఏడవకండి. నా ఇంట్లో అమ్మాయిలు ఏడవడం శబ్దం బయటకు పోయిందంటే నా పరువే పోతుంది. ఏడవకండి, ఏడవకండి. చెప్పేది మీకే. ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి. చెప్పేది వినండి. మీరు ఏడితే ఎంత నేనేం చెప్పలేదే. అడ్వైస్ చేస్తా కాస్త తిట్టాను అంతేగా. దయచేసి ఏడ్చి గొడవ చేసి నా పరువు తీయద్దు. సారీ, నేను మిమ్మల్ని ఏమి అనలేదు కదా. వెయ్యిసారి మీకు సారీ. కాస్త ఏడు పాపండి. మమ్మల్ని ఇంతవరకు ఎవ్వరూ ఇలా తిట్టలేదు. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది, క్షమించండి. ఇక మీట ఇలా మాట్లాడతారా? మమ్మల్ని ఇలాగే తిడతారా? తిట్టను, తిట్టను, తిట్టను. గాడ్ ప్రామిస్, సత్యంగా. సరేనా దేవుడా. ఇదిగో ఇక్కడ వరకు ఆ కారుని చూసాం. కారు ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. లేదు, ఇప్పుడు ఒకే దారి ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడెళ్ళి విచారించాలో అక్కడెళ్ళి విచారిస్తే వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా. అదేంటంటే, నేను ఒక తాడు తీసుకొస్తాను, ఒక చివరు పట్టుకొని ఇక్కడే నిలబడు, ఇంకొక చివరు పట్టుకొని నేను ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తాను. మీరిద్దరూ కారు చూశారు, లోపల ఉన్న మనుషుల్ని చూశారు, వెనకాలే ఇంత దూరం వచ్చారు. ఎవరైనా నెంబర్ నోట్ చేయొచ్చు కదా? నోట్ చేద్దామని అనుకున్నాను సార్. తర్వాత? అది నేను ఈ పోరాటానికి మధ్యలో నోట్ చేయడం మర్చిపోయాను సార్. మర్చిపోయావా? సరే, మండి కలర్ వైట్ సార్. వైటా? అంటే అది వెలుతురులో ఉన్నందుకు వైట్గా అనిపించిండొచ్చు. అది ఒక పచ్చ రంగు లే నీలి రంగు కూడా అయి ఉండొచ్చు. ఇదిగో ఇలా చూడు నాయర్. కొబ్బరి నూనె కావాలా సార్? అయ్యో ఎక్కడికి వెళ్ళారు? మీరిద్దరూ ఇలా ఏడవడం చూస్తుంటే మేమేదో వెళ్ళిపోయి సంసాగ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. పొద్దునే వస్తామని చెప్పాం, కాస్త లేట్ అయిందంతే. అంతలోనే ఇలాగా మీరు కనబడలేదనగానే మేమంత భయపడిపోయాం తెలుసా? చాలా చోట్ల అడిగి చూసాం, మీరు దారి తప్పిపోయారేమో అనుకున్నాం. మేమేమన్నా చిన్న పిల్లలమా దారి తప్పిపోవడానికి? అందువల్లే నా అక్కయ్య చాలా భయపడిపోయింది. మీకు వయసు అయిపోయింది, ట్రావెల్ చేసేటప్పుడు దారిలో ఏదైనా జరిగింటే ఇది మనుషుల జీవితం కదా, ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలుసో మీరే చెప్పండి. ఒంట్లో బాగాలేదు. మీరు వెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో కాస్త ఆలోచించారా? నాకేమన్నా జరుగుంటే మీకోసం ఎంతమంది వేచి ఉంటారు అదే ఆలోచించారా? చెప్తే చెప్పిన టైంకి వెళ్ళాలి అనుకునేదాన్ని నేను. అది మీకు తెలుసుగా, ఇంతవరకు ఇలా జరిగిందే లేదు. ఇవాళ ఎందుకు జరిగింది? మీరు కూడా అలా చేయరు కదా. ఏమైంది నేను తెలుసుకోవాలి. ఏం చెప్పమంటావులే. ఇటు చూడు రేవతి, నీ మీద ఒట్టుగా నిన్నే వచ్చేద్దామని చెప్పా పనికరికి, కానీ ఆయన వదలలేదు. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన సింగపూర్ నుంచి వస్తున్నాడు, ఆయన్ని కలిసిన తర్వాతే మన ఇద్దరం వెళ్ళిపోదామని ఆడు చెప్తేనే నేను విన్నాను. అక్కడ కేకు కట్ చేసిన వెంటనే వాడు బాగా తాగటం మొదలుపెట్టాడు. ఆ తాగినోడిని తీసుకొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. అతను ఆ విస్కీ బ్రాందీ తాగేసి ఇదిగో వెళ్దాం, ఇదిగో వెళ్దామని చెప్పి ఇంత టైం చేశాడు. ఇప్పుడు నువ్వు రాకపోయినా నేను వెళ్ళిపోతానని చెప్పిన తర్వాతే ఇప్పుడైనా నేను రాగలిగాను.
నన్నేం చేయమంటావు తల్లి? మీరు చెప్పేదంతా నిజమేనా? హలో, నేనే మాట్లాడుతున్నా. ఎవరు? మామ గురించా? విస్కీయా? మీరు తాగి తందనాలాడ్డానికి నా మొగుడు ఎందుకు పిలుస్తున్నారు? ఇది చూడు, అనవసరంగా మాట్లాడుకో. షష్ఠీపూజ తర్వాత ఒకరోజు ఉండి వెళ్ళమని చెప్పి బలవంతం చేశాడు దామోదరం, తెలుసా విషయం? అది కూడా వినకుండా? ఆరోగ్యం సరిగ్గా లేని నా భార్యని చూడడం కోసం నేను బయలుదేరినప్పుడు అక్కడ నన్ను పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టింది నీ మొగుడే. అవును, నీ భర్త గారే. ఎందుకా? ప్రొఫెసర్ యొక్క పాత స్టూడెంటు దుబాయ్ నుంచి వస్తున్నాడట. అతను తీసుకొచ్చే ఆ విస్కీ తాగడానికి. అర్థమైందా? నాకు అడ్వైజ్ చెయ్యకండి. నేనేమీ తాగలేదు. బాగా పీకల దాకా తాగి మత్తులో పడిపోయిన నీ మొగుణ్ణి ఎలా వదిలేసి రావాలా అని నేను అతని కాపలా ఉన్నాను. ఆ తర్వాత అతని బండిలో కూర్చోబెట్టుకుని రావడానికి ఇంత టైం అయింది నాకు. నన్ను చూడలేదని నా పెళ్ళం ఎంత మదన పడిపోయిందో మీకు ఏమైనా తెలుసా అసలు? అలాగా? ఎక్స్క్యూజ్ మీ, మేము ఇప్పుడు స్నానం చేయాలి. ఎవరన్నారు మిమ్మల్ని స్నానం చేయదని? బాత్ టవల్ లేదు, ఒక టవల్ ఇస్తారా? టవల్ ఇస్తాను, కద్దారు నేను వెళ్ళాలి. ఇలా నిలబడితే ఎలాగా? కాస్త జరగండి. లోపల బాత్రూమ్ ఉంది, ఆ రూమ్ లో ఒక బాత్రూమ్ ఉంది, ఎంతసేపు అయినా స్నానం చేయొచ్చు. చిక్కడు దొరకడు. ఇదేంటి? ఇంత వయసు వచ్చినా నీకు చిలిపోలేదు నా అర్జున. అయ్యో ఎలిజబెత్, తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయిపోయాను. ఈ కేసు చాలా కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు. వాళ్ళని వెతుకుతూ ఏ క్లూ దొరకలేదంటే ఏం చెయ్యాలి చెప్పు, నువ్వే ఆలోచించు. ఊరికే ఉండండి, మీ అమ్మ నన్ను తిడుతుంటే నేను ఊరికే ఉన్నాను. ఆవిడ సమర్థించడానికి నాకు చాలా చాలా అనిపిస్తుంది. ఏయ్ కొంచెం మెల్లగా మాట్లాడు, ఆవిడ అక్కడే ఉంది. ఏమైంది, మొహం అలా మారిపోయింది? అరే కర్తరే, మేరీ మాతవే, నా మగుడు నన్ను ఏం మార్చేశాడు? నేను ఇప్పుడు ఎవరితో ఏడు చెప్పుకోవాలి? ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు? నీకేమైంది అసలు? రాత్రి నా పక్కకు వచ్చినప్పుడు చాలా టైర్డ్ గా ఉందని చెప్పి నన్ను ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు నాకు అర్థమైంది. నీకేంటో నేను తక్కువ చేశాను. అయ్యో కొంచెం చిన్నగా మాట్లాడవే. కాకి డ్రెస్ వేసుకుని అందరిని ఏమర్చినట్టే నన్ను కూడా ఏమరుస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అయ్యో అయ్యో దేవుడా, నన్ను ఏమర్చేశాడు, నన్ను ఏమర్చేశాడు. అయ్యో అయ్యో చూడండి చూడండి, కళ్ళు తెరిచి చూడండి, నీ కొడుకు ఏం చేశాడు? ఒకటి కాదు రెండు. ఏమిటే నీ గొడవ? పిచ్చబట్టింది. ఇది చూసాక కూడా ఏంటని అడుగుతున్నారు? నిమిషానికి 300 సార్లు మా ఇంట్లో వాళ్ళందరినీ తిడతావు నువ్వా? నువ్వు నీ కొడుకు ఇద్దరు నన్ను ఏమర్చేశారు. అంతేనా? ముందు ఏడి పప్పి విషయం ఏంటి చెప్పు. చూడండి, బాగా చూడండి, నీ కొడుకు యూనిఫారం జేబులో గుండె దగ్గర భద్రంగా దాచుకున్నాడు. చూడండి అమ్మాయిల ఫోటో, ఒకటి కాదు రెండు ఫోటో. అయ్యో దేవుడా, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి బతిమాలుకున్నాను, నన్ను వద్దని చెప్పేసి అమ్మాయిలు కూడా తిరుగుతున్నాడు. ఒరే ఇలా రారా నువ్వు? ఏయ్ రమ్మన్నానా? అమ్మా నేనేం చెప్తున్నానంటే నోరెత్తవంటే చంపేస్తా.
రారా, నిజం చెప్పలేదంటే కాయగూరల్లా తరిగేస్తా. అయ్యో అమ్మా, మీరిద్దరు అనుకున్నట్టుగా ఏ విషయమూ లేదు. ఏ అబద్ధాలు ఆడుకో, ఏం జరిగిందో చెప్పు, నీకే మంచిది. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుపోయిన వాళ్ళే వీళ్ళిద్దరు. ఇద్దరు పెద్ద కుటుంబానికి చెందిన వాళ్ళు. కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నాను. ఎలాగైనా వాళ్ళని కనిపెట్టానంటే నాకు ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నాను. నిన్నెలా నమ్మమంటావు? ఇది నిజం అనుకోవడానికి రుజువు ఏంట్రా? ఆ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అడుగు. ఏమండి, అక్కడ ఇక్కడ పని ఉందని చెప్పేసి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎలా ఉన్నారో చూసారా మీ కొడుకు? సగం చిక్కిపోయాడు. ఇలా చూడండి, రేపటి నుంచి పొద్దునే వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు పాలు, రెండు గుడ్లు తినేసి వెళ్ళండి, సరేనా? ఇప్పటికి తాగండి. అలా చూడకండి, నాకు భయంగా ఉంది. తాగండి. అయ్యో, యాక్టింగ్ తెగాదిరిపోతుంది. ఓరి దేవుడా, నా గురించి నా కొడుకు గురించి ఏదేదో వాగేస్తుంది ఇది. అసలు ఏంట నువ్వు అనేది? నా కొడుకు నీ సొంత వాళ్ళలా ఉంటాడనుకున్నావా? వాణికని పెంచిందాన్ని. అత్తయ్య, ఆయన మీద నేను చాలా ప్రేమ పెట్టుకుని ములందాలా మాట్లాడాను. నా మొగుడు చూసుకుంటాడు, మీరు వెళ్ళి పని చేసుకోండి. ఎక్కువగా మాట్లాడుకుని వయసు అయిందని కూడా పాపం చూడు. నువ్వేంటే చూసేది? ఎలా మర్యాద ఇవ్వాలో నా కొడుకును చూసి నేర్చుకోవే. అర్థమైంది, అర్థమైంది. ముందు నువ్వు వెళ్ళు, అవసరం లేకుండా నాతో మాట్లాడుతూ ముందు నువ్వు లోపలికి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నోరేగా నీకు ఉంటది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టీ. కాఫీ. ఇదిగోండి బాత్ టవల్, వెళ్ళి స్నానం చేయండి. ఇదిగోండి సోప్. జరిగింది జరిగిపోయింది, వదిలేరా? నాకు వదిలేరా? ఇంక ఏ బిజినెస్కి నేను రానరా. నువ్వు ఎంత చెప్పినా నేను వినరా. నువ్వు ఒక్కసారి చెబితే నేను 100 సార్లు చెప్పడం అసలు కుదరదు. ఇంకెవరైనా చూసుకో. ఆ శక్తిగాడింటికి నువ్వు వెళతావో వెళ్ళవో అది నీ ఇష్టం, నాకేం సంబంధం లేదు. నేను చెప్తే నీకు అర్థం కాదా? ఫోన్ పెట్టరా. ఇదిగో చూడరా. అవును, నేనే మాట్లాడుతున్నా. అర్థమైంది చెప్పు. అరవకుండా చెప్పింది మాత్రం విను. మనిద్దరం గొడవ పడుతూ అక్కడ ఏం జరుగుతుందో విచారించలేదంటే వాడు అక్కడి నుంచి ఆ ఇద్దరు అమ్మాయిని తీసుకుని నీ ఇంటికో నా ఇంటికో వచ్చాడే అనుకో. అప్పుడు ఏం చేస్తాం? అబ్బో, ఓరి దేవుడా. వాడు అది మాత్రమే కాదు, అంతకు మించే చేస్తాడు. అవునరా, మనం ఇప్పుడేం చేద్దాం? వెళ్ళి తీరాలి. ఏదో విధంగా నచ్చ చెప్పి నువ్వు బయటికి రా, అదే మంచిది. నేను వస్తాను. వచ్చి ముందు ఫోన్ చేద్దాం, అక్కడ పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం, సరేనా? ఈ విషయం ఏదన్నా కొంచెం లీక్ అయిందంటే నన్ను చంపేస్తుంది రోయ్. ఏయ్, ఇక్కడ నాకు కూడా అదే పరిస్థితి. ఇంట్లోంచి ఫోన్ చేయొద్దు, ఏదైనా పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేద్దాం. అలాగే చేస్తలే. 1 గంట లోపల బస్టాండ్లో ఉన్న బూత్ దగ్గరికి వచ్చాయి, నేను వస్తాను, సరేనా? అలాగే. అమ్మాయిలంటేనే శత్రువుగా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది
ఇంతకు ముందే కలిసి ఉంటే బాగుండేది మిమ్మల్ని. ఆ విశ్వనాథను అతని ఫ్రెండ్ కలిసి వస్తారు మిమ్మల్ని తీసుకోవడానికి. దానికి ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఊటీ. కొడైకెనాల్? తేకడి. ఓ వండర్ఫుల్. తేకడి. ఎస్, శక్తి నాయర్ స్పీకింగ్. విశ్వనాథ గారా? వాడా? ఏంటి సంగతులు? అమ్మాయిలా? రేఖ ఎవరు? ఎవరా గీత? నిన్ను తీసుకొచ్చారా? నేను ఈరోజు ఉదయం కదా వచ్చాను. ఊరికి కింద చేయొద్దు. నిన్న మన కలవేయలేరు కదా. నాకు ఏ అమ్మాయిలు తెలియదు. మీకు ఓహోలు ఎక్కువైపోయాలే. నిన్న రాత్రి కళ్ళ కళ్ళు హ్యాంగ్ ఓవర్ అయి ఉంటాయి. నేనా? నేను చాలా బిజీ. లేదు, ఈరోజు నన్ను చూడడం కుదరదు. అదే నేను తెలుగులో చెప్పాను. పెట్టే. ఎలా ఉంది మన నటన? ఇద్దరు పిత్రమై ఉండాలి నిలబడ్డారు. వాళ్ళిద్దరికి వచ్చేలో మనం అక్కడి నుంచి బయలుదేరాలి. వెళ్ళి డ్రెస్ చేసుకోండి. రెడీ? మేము ఇప్పుడే రెడీ. ఓకే. నిజంగా మనం చూసేది కళ అంటావా? కలైనా నిజమైనా వాడు బాధ్యతను తీసుకున్నాడు. మళ్ళీ ఆ దరిద్రం మన నెత్తి మీద కట్టకుండా దీంతో సరిపోతే బాగుంటుంది. అవును దేవుడా, నువ్వే కాపాడావు. మీరిద్దరు సులభంగా తప్పించుకోలేరు. ఇంత దూరం మీ ఇద్దరిని వెతుకుంటూ నేను మీ సీమా తిరిగిన దానికి ఏం అర్థం సార్? ఇంకొక విషయం, ఇది మన మధ్యలోనే మాట్లాడుకుంటే బాగోదు. ఒక చోటుకెళ్ళి కావాల్సిన వాళ్ళని చూసి కావాల్సిన విధానంగా మిమ్మల్ని విచారించితే దొరకాల్సింది దొరుకుతుంది. వాళ్ళు వచ్చి చూసి తిరిగి వెళ్ళిపోయి. మా అల్లుడికి ఒక ఇల్లు ఒకటి ఉంది. ప్రస్తుతానికి మిమ్మల్ని అక్కడ వదులుతాను. నేను కోర్టు వరకు వెళ్ళొస్తాను. కొన్ని అర్జెంట్ కేసులు డిస్పోజ్ చేయాలి. నేను మధ్యాహ్నం లోపల వచ్చేస్తాను. ముందు వచ్చి కూర్చోండి. అది ఏంటంటే సార్, మనకు కావాల్సిన వాళ్ళ గురించి ఇక్కడ సార్ దగ్గర. మీలో ఎవరు ఓమన్ కుట్ట నాయర్? నేనేనండి. విశ్వనాథన్ ఎవరు? చూడటానికి అందంగా ఉంటే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారా? అంతే కదా. మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు. వాళ్ళు లిఫ్ట్ అడిగారు, ఇచ్చాం అంతే. 2 రోజులైనా కూడా మీకు లిఫ్ట్ పూర్తి కాలేదా? అది కాదు, అదేంటంటే సార్, అది వచ్చి వాళ్ళు ఇష్టపడినందువల్ల, మాకు నచ్చినందువల్ల అంతే సార్, వేరేమీ లేదు. షటప్. మీరు చెప్పే కథలన్నీ నేను నమ్ముతాను, కానీ ఒకే ఒక ప్రశ్న, సమాధానం చెప్పండి. ఆ అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఇప్పుడు లాయర్ సత్య ఇంట్లోనే ఉన్నారు. మీరే కదా ఇప్పుడు చెప్పింది, ఆయన మార్చి మాట్లాడుతున్నాడు. నిజం చెప్పాలంటే అతను ఎందుకు అలా మాట్లాడో తెలియలేదు. అతను బాగా నాకు తెలుసు కాబట్టి అక్కడ వదిలాం. ఆయన ఎక్కడుంటాడు? ఇంట్లో ఉంటారు, లేకపోతే కోర్టులో ఉంటాడు. చెప్పింది నిజమైతే ఇక్కడికి వచ్చినట్టుగానే 2 కాళ్ళతో ఇద్దరూ వెళ్ళొచ్చు. లేదనుకో. కేసు రద్దు చేశారు. ఎలా రద్దు చేశారో మీకు తెలుసా? ఈ కేసులో పిలుచుకొచ్చిన ఐ విట్నెస్కు చూపు లేదని మీరు చెప్పారు. దానికి జడ్జి అదిరిపోయాడు. ఈ ఊరికే కేసు రద్దు చేయలేదు, అది మీరు మర్చిపోకండి. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇంటికి వెళ్ళాం, అక్కడ లేరు మీరు, అందుకే ఇక్కడికి వచ్చాం. బయలుదేరండి. ఎక్కడికి? చేయాల్సిందంతా చేసి చివరికి ఎక్కడికి అని అడుగుతారా? మేము ఎందుకు వచ్చామో మీకు బాగా తెలుసు. నలుగురిలో మీ పరువు పోకూడదు అనుకుంటే మర్యాదగా వచ్చి జీబ్ ఎక్కండి. ఇన్స్పెక్టర్, నాకు అమ్మాయిలకి ఏ సంబంధం లేదు. ఆ విషయం మీదే వచ్చానని మీకు ఎలా తెలుసు? లాయర్కి పోలీసులకి మధ్య గొడవ వద్దు సార్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి సత్య. స్టేషన్కి వెళదాం, సంబంధం ఉందో లేదో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టేషన్కి వెళ్ళొద్దు, నేను అమ్మాయిని చూపిస్తాను.
వకీల్ గారు మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళమేయడం నేను చూసా. తిరిగి రావడానికి 3 అవుతుంది. అంతవరకు ఇంట్లోనే ఉంటారా? నిన్న చేసిన ప్రామిస్, 3 షోలు, నేను రెడీ. జాలీగా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి లాయర్కి తెలియకుండా అతను వచ్చే లోపల వచ్చేద్దాం. కిచెన్ వేపున్న దారి నుంచి వచ్చేయండి, సరేనా? అది తాళం వేస్తుంది, త్వరగా వచ్చేయండి. త్వరగా రా, టైం అవుతుంది. చూసి మెల్లిగా. త్వరగా త్వరగా కూర్చో కూర్చో, పెడదాం పెడదాం, ఎక్కువ ఎక్కువ కాళ్ళు. రండి. రండి. రేఖా, గీత, తలుపు తీసే ఉంది, గేట్ లాక్ చేసింది, బయట పోవాలంటే గోడ దూకెళ్ళాలి. పిచ్చాసుపట్ల కూడా దీనికంటే చాలా పెద్దది. అదే దూకేశారు, ఇది దాటలేరా? పిచ్చాసుపత్రి, ఆ విషయం మీకు తెలియదు కదా. సీమా, నేను వస్తాను. సీమా సీమా, నేను వస్తాను, తొందరపడకు, నేను వస్తేనే ఆ పని అవుతుంది. సీమా అక్కడే ఆగు, నేను కూడా వస్తానంటున్నానా? సీమా, నన్ను గుద్దే చౌక హాస్పిటల్కి తీసుకెళ్ళు, వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. పద పద వెళ్దాం, బండి తీ త్వరగా. ఇదిగో దీన్నే కోఇన్సిడెన్స్ అంటారే. దిస్ ఇస్ మై లైఫ్ ఇన్సిడెంట్. చాలాసేపు అయిందా, నీకేమైందయ్యా? అందులో ఒకరు లాయర్ సార్. ఆ విషయం నాకు తెలుసయ్యా, లాయర్ అయితే కోర్టులో చూసుకో మనం. ఇది పోలీస్ స్టేషన్, ఇక్కడన్నీ నేనే. అర్థమైందా? అయ్యో అమ్మ వచ్చేసిందా, అమ్మతో చచ్చిపోతున్నాను. తప్పించుకుపోయిన 2 అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకోవడానికి మన ప్రకాశు సినిమా థియేటర్కి వెళ్ళాడు. 2 గంటలకి సినిమా అయిపోద్ది, అంతకు మునిపోయి నువ్వు అక్కడికి వెళ్ళు. నేనైతే వద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ కావాలంటే మీ ఫ్యామిలీ కూడా తీసుకుంటాను, పిల్లల్ని కూడా తీసుకుంటాం. చూస్తే సినిమా
నీతో పాటు వచ్చిన అమ్మాయిలు చూడలేదు, వాళ్ళు దొరకకుండా నిన్ను వదిలిపెట్టేది లేదు. అమ్మ ఒక విషయం చెప్తాను విను, ఈ రోజు వీడికి నువ్వు సపోర్ట్ చేసావో అంతే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒరేయ్ నాయనా, నీకు మంచి జరుగుతుంటే నేను అడ్డొస్తానా? మామూలు మోసం చేస్తావా? చెప్పో సార్. ఎనగేట్ నుంచి ఇద్దరు అమ్మాయిలు పారిపోవటం ఇతను చూసాడంట. జరగండి ఇద్దరు, తప్పకరా. కళ్ళు కనబడలేదా? కారుకి అడ్డంగా వచ్చి ఇద్దరు కారు కింద పడి చద్దాం అనుకుంటున్నారా? మీరు చివరికి నా కళ్ళ ముందుకే వచ్చారా? రండి ఎక్కండి, అందరూ మీకోసం వెతుకుతున్నారు. రండి ఎక్కండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఊటీ. ఏ ఊటీ పేకడీ ఎందుకు వెళ్తున్నారు? కాశ్మీర్, లండన్, స్విట్జర్లాండ్, ప్యారిస్ అన్ని వెళ్తారు కానీ బండి ఎక్కండి. రండి రండి, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో నాకు తెలుసు. రండి రండి. చాలా థ్యాంక్స్ సార్. రికార్డ్స్లో వీళ్ళని పట్టుకున్నట్టు నా పేరే రాయాలి. ఈ విషయంలో మీరు తప్పుగా అనుకోరు అనుకుంటాను. నాకు ప్రమోషన్ వస్తుందనే ఉద్దేశంతోనే. నిజం చెప్పేవాళ్ళు అంటే నాకు ఇష్టం. ఏదైనా సరే ఈ పేషెంట్ గర్ల్స్ ఇద్దరు ఇష్టం లేరని చెప్పడం మీరు. బాస్ గారు త్వరగా దిగు. ఏం సార్ ఇదంతా? రండి రండి, వీళ్ళిద్దరిని నేనే పట్టుకున్నాను చూడండి. ఏదైనా ప్రమోషన్ వస్తే కలవడం మాత్రం మర్చిపోకండి.